गाइस, गुड इवनिंग। हाय महिमा, सुजाता, मोनिका, शिवा, मालती, अंदर की गुड इवनिंग। अम्मा, और 2 मिनट्स वेट चेद्दाम, देन विल स्टार्ट द क्लास। गुड इवनिंग, और 2 मिनट्स। రాజేందర్, అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అమ్మా. హాయ్ సాయి. Yes. Hi Suresh Gaur. 2 minutes, 5 minutes late in the ma. 2 minutes, I think. 2 or 3 minutes. Welcome to an academy, guys. So ee roju vachesi monna jarigina UPSC questions prelims edaithe undo daniki sambandhinchina political questions ani discuss cheddam. I think many of the people have already seen the paper. నాకు తెలిసినంత వరకు కొంచెం మీరు కూడా చూసే ఉంటారు క్వశ్చన్స్ అన్ని కూడా. బట్ స్టిల్ కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు అసలు క్వశ్చన్ పేపర్ చూసుంటారు, ఒక్కోసారి ఆప్షన్స్ అనేది తెలియకపోయి ఉండొచ్చు. కొంతమందికి కీ తెలుసు, కొంతమందికి ఈ పార్ట్ కీ చూసే ఉంటారు, కొంతమందికి చూసి ఉండకపోయి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఏదైనా సరే ఒకసారి మనం కూడా ఆ యొక్క పాలిటీ క్వశ్చన్స్ అనేది ఒకసారి డిస్కస్ చేసుకుంటే మనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఓకే, ఒక్కసారి 2 నిమిషాలు వెయిట్ చేస్తే మనోహర్, ఎస్కే, అందరికి కూడా గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. హాయ్ సాగర్. టుడే ఫస్ట్ డే సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఒకటేనమ్మా. ఐ థింక్ టుడే ఓన్లీ వన్ సబ్జెక్ట్, పాలిటీ. పాలిటీ మాత్రమే, పాలిటీ దగ్గర దగ్గర 14 క్వశ్చన్లు, 15 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 14 15 క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం. అవసరమైతే లేట్గా వచ్చిన వాళ్ళకందరికీ కూడా రిపీటెడ్ అవుతుంది అంతే, అంతకంటే కాదు. సో దోస్ ఆర్ కమ్ లేట్, ద క్వశ్చన్స్ మైట్ బి రిపీటెడ్, వాళ్ళకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంచెం ఈజీ అడిగాడు, కొన్ని మీడియం అడిగాడు, కొన్ని టఫ్ అడిగాడు. ఎక్కడ కూడా ఈజీ అనేది లేదు. ఈవెన్ వి ఆల్సో కాన్ డూ 2 or 3 క్వశ్చన్స్. ఎంత ఫ్యాకల్టీ అయినా సరే మాకు కూడా కొన్ని యూనో వి ఆల్సో కాన్ డూ సమ్ క్వశ్చన్స్. హాయ్ వెంకట సురేంద్ర, వినీల, రమ్య, అరుణ్, అందరు కూడా విని. ఎంతమంది రాశారమ్మా క్వశ్చన్స్? హాయ్ రాజవర్ధన్ రెడ్డి. How many of them have written this this thing? Entha mandi rasaru UPSC prelims? Anyone who has written? Anyone? Please say me. Me ani cheppandi amma. Aisalma Sheikh, Srilata. Nobody has written na? Evaru kuda rayaledu amma? హాయ్ శ్రీలత, రుచిత, అండ్ అందరు క్లాప్స్ కొడుతున్నారు.
వైజాగ్ క్లాప్స్. ఇదిరా థమ్స్ అప్ రావాలనుకుంటే కదా, క్లాప్స్ ఎలా వచ్చింది? హాయ్ లీలాకృష్ణ, వెరీ గుడ్ ఈవినింగ్. చాలా మంది వస్తున్నట్టున్నారు, మెనీ పీపుల్ ఆర్ కమింగ్. హాయ్ మంజుల. ఎంతమంది రాశారంటే ఒక్కరు కూడా రిప్లై ఇవ్వట్లేదు, అంటే ఎవరు రాయలేదన్నమాట. అట్లీస్ట్ అటెంప్ట్ అన్న ఇవ్వాలి కదా, సరదాగా వెళ్ళి. ఓకే లీలాకృష్ణ, మీరు రాశారా? ఇంకా స్టిల్ ఎనీవన్? నో ప్రాబ్లం, రాయని వాళ్ళు ఓకే, రాసిన వాళ్ళు ఒక్కరేనా అవుట్ ఆఫ్ 30 మెంబర్స్? అండ్ క్వశ్చన్ అలాంగ్ విత్ ద డిస్కషన్. కాకపోతే మీ అందరూ తెలిసిన కదమ్మా, యూపీఎస్సీ అంటే ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది ఫస్ట్ థింగ్. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ, ప్యూర్ తెలుగు నాకు ఇంగ్లీషే రాదన్న వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఐ ట్రై టు ట్రాన్స్లేట్ ద క్వశ్చన్. నేను రాయలేదమ్మా, నా ఏజ్ అంతా ఇంతానా? ఓకే మంజుల, యూ హ్యావ్ రిటర్న్. అండ్ సురేష్ గౌడ్, ఓకే యూ హ్యావ్ రిటర్న్. ఎలా అనిపించిందమ్మా క్వశ్చన్ పేపర్? నా ఏజ్ 37 కదా, ఐమ్ ఇన్ ఎలిజిబుల్, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ యూపీఎస్సీ. మై ప్రశాంత్, యూ ఆల్సో రిటర్న్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాగమణి గారు మీరు రాశారా? ఐ థింక్ 4 or 5 మెంబర్స్ హావ్ సెడ్ వి హావ్ రిటర్న్ ఇట్. ఓకే శ్రీవిద్య, నో, మిగతా వాళ్ళు కూడా రాలేదు. ఓకే ఎస్, 35 ఇయర్స్ కాదు, 32 అనుకుంటాను. బాగా చదివింటే బాగుండు అనిపించిందా తెలుగు? బట్ బేసిక్ ఇంగ్లీష్ అయితే అందరికి వచ్చాను అనుకుంటున్నాను. హోప్ ఎవ్రీబడి నో ద బేసిక్ ఇంగ్లీష్, అట్లీస్ట్ పార్లమెంట్ అని ఇంగ్లీష్ టర్మ్స్ అని తెలుసని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి పాలిటీ, మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఐ గో విత్, డే ఆఫ్టర్ టుమారో అమ్మా ఐ గో విత్ ఎకానమీ. ఎకానమీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది డిస్కస్ చేస్తాను. ఈరోజు పాలిటీ, డే ఆఫ్టర్ టుమారో ఐ డిస్కస్. సేమ్ టైం చూడాలి, అది డిపెండ్స్ అపాన్ మై మూడ్. సేమ్ టైం ఉండకపోవచ్చు, 9 o'clock, 10 o'clock మార్నింగ్ సెషన్స్ ఉండొచ్చు, మేబీ తెలియదమ్మా. ఐ డోంట్ నో వెన్ ఐ కెన్ క్రియేట్, నా టైం టేబుల్ షెడ్యూల్ చూసుకొని పెట్టాలి. హాయ్ శివ, హాయ్ షర్మిల, హాయ్ మహేష్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, చీ గుడ్ ఈవినింగ్, హాయ్ మల్లికార్జున. అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. నైటే బెస్ట్, అందుకంటే అందరు ఫ్రీగా ఉంటారు కదా, చదివే మూడ్లో కూడా ఉంటారు కాబట్టి. ఓకే, ఓన్లీ వన్ ఇన్స్ట్రక్షన్, నా సైడ్ నుంచి ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు యూపీఎస్సీ చాలా మంది రాశారు, మేబీ సెకండ్ టైం రాస్తున్నారు కొంతమంది, దట్ ఈస్ ద వన్ థింగ్. నాకు తెలిసి ఆల్రెడీ రాసిన వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరైతే ఈ ఎంసీక్యూ, సారీ, ఈ ప్రిలిమ్స్ పాలిటీ అయితే మనం డిస్కస్ చేస్తామో, నేను ఎలాగైతే రియల్ టైంలో ఎలాగైతే ఎగ్జామ్ జరుగుతుందో అలాగే మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను మీరు కూడా అలాగే రాస్తారు, అంతే సీరియస్గానే రాస్తారని నేను అనుకుంటున్నాను. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, వెదర్ యూఆర్ రైటింగ్ ఆర్ నాట్ రైటింగ్, మీరు ఎగ్జామ్ రాస్తున్నారా ఎగ్జామ్ రాయట్లేదా అనేది నాకు అనవసరం. కానీ ప్లీజ్ డోంట్, ఓకేనమ్మా, డోంట్ పోస్ట్ దోస్ ఆప్షన్స్ ఇన్ యువర్ కామెంట్ సెక్షన్స్. కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ అనేది పెట్టకండమ్మా. ప్లీజ్ ఎవ్రీ వన్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్ ఓన్లీ, ఓకేనా? పోల్లో మాత్రమే పార్టిసిపేట్ చేయండి అమ్మా. ఇట్ ఈస్ 100% యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద పోల్ ఓన్లీ. పోల్లోనే మీరు పార్టిసిపేట్ చేయండి. డోంట్ రైట్ దోస్ ABCD అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో పెట్టకండి. అది ప్రతి ఎంసీక్యూస్లోనే అలాగే చెప్పాను, ఇప్పుడు కూడా అలా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంతమంది సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి, అండ్ వాళ్ళు కూడా ఏదో ఒకసారి చూద్దాం రాద్దాం అనేది అన్న దీంతో ఉన్నారు కాబట్టి, లెట్ టేక్ ఇట్ దిస్ యాజ్ ఎ సీరియస్. అట్లీస్ట్ పాలిటీ అన్నా కొంచెం సీరియస్గా రాద్దాం. ఆల్రెడీ రాసిన వాళ్ళు, ఆల్రెడీ కీ తెలిసిన వాళ్ళు, అండ్ నెవర్ షో ద డాష్ బోర్డ్, తెలిసిపోతుంది కీ చూసిన వాళ్ళు కీ చూడని వాళ్ళని నాకు ఈజీగా తెలిసిపోతుంది. నిజంగా యూపీఎస్సీ సీరియస్గా రాసి ఇక్కడ మీకు 14 వస్తుందంటే నేను నమ్మను. 14 వచ్చినా కానీ నేను నమ్మను. ఆఖరికి 14, 8, 9 వచ్చినా కానీ డౌటే, అంత టఫ్ ఉంటుంది ఆ టైంలో, ఆ 3 గంటలు అంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ గెటింగ్ 14 out of 14, ఐ కెన్ ఈజీలీ రికగ్నైజ్ దట్ యూ ఆల్రెడీ హావ్ సీన్ ద కీ. ఇఫ్ ఆర్ గెటింగ్ ఈవెన్ 10 ఆల్సో, ఇట్ ఈస్ ఐ ఆల్సో రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ఏ మీరు ఆల్రెడీ చూసారని అనుకుంటున్నాను. అందుకే డాష్ బోర్డ్ అనేది డిస్ప్లే చేయను, ఐ నెవర్ డిస్ప్లే ద డాష్ బోర్డ్, జస్ట్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఈ ఎగ్జామ్ అంతా కూడా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం కోసమే కానీ పక్కన టెస్ట్ చేయ, ఇప్పుడైతే నేను నమ్మనమ్మా.
ఎంసీక్యూస్ నమ్ముతాను, పీవైక్యూస్ నమ్ముతానేమో కానీ ఐఏఎస్ ప్రిలిమ్స్ మీకు 14కి 14 వస్తుందంటే నా తెలిసి ఎవడు నమ్మడు అది. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ గెట్ 10 ఆల్సో ఐ వోంట్ బిలీవ్, ఈవెన్ ఇఫ్ యూ గెట్ 50% ఆల్సో ఐ వోంట్ బిలీవ్. మీరు 14 క్వశ్చన్లో 15 క్వశ్చన్ డిస్కస్ చేసి నీకు 7 8 వచ్చినా కానీ డౌటే. మేబీ ఇఫ్ యూఆర్ వెరీ దట్ మచ్ ఆఫ్ అంటే చూద్దాం, తెలుస్తుంది అసలు మనకి ఏంటి అనేది, మనం ఎక్కడున్నామని తెలుస్తుంది కదా. ఇది ఓన్లీ టు టెస్ట్ యువర్ సెల్ఫ్ అమ్మ. ఎందుకు ఇలా అంటున్నానంటే మన కోసం మాత్రమే కానీ మీకోసం మాత్రమే కానీ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దామా. వెరీ సింపుల్, నాట్ ఏ ప్రాబ్లం. చాలా చాలా తక్కువగానే ఉన్న క్వశ్చన్స్, కానీ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. కొన్నిటికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, కొన్నిటికి ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంటుంది. నేను కూడా కొన్ని చేయలేకపోయాను. ఐ ఆల్సో యాక్సెప్ట్ దట్ ఐ డిడ్ంట్ డూ. నా తెలిసి 18 క్వశ్చన్ అడిగింటే ఐ కుడ్ హార్డ్లీ డూ ఒక 60-70% చేయగలిగాను అంతే. అది నేను ఒప్పుకుంటాను, యాక్సెప్ట్ ఇట్. ఐ ఓన్లీ డన్ 70% అంత సంథింగ్ చేశాను. కొంచెం మైక్రో లెవెల్ అడిగాడు, కొన్ని అనలిటికల్గా అడిగాడు, కొన్ని డౌట్ఫుల్గా అడిగాడు, 50-50 చేయగలిగాను. చూసిన తర్వాత నాకే అనిపించింది టఫ్ ఏ ఉంది, కొంచెం డిఫికల్ట్గానే ఉంది అని చెప్పేసి అనిపించింది. బట్ ఐ ట్రై టు కన్విన్స్ యూ దట్ పేపర్ ఈజ్ ఈజీ. నేను ఎలా కన్విన్స్ చేయాలంటే మిమ్మల్ని పేపర్ ఈజీగానే వచ్చింది అన్నట్టుగానే కన్విన్స్ చేయాలి. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ క్వశ్చన్, తెలుగు వాళ్ళకి కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, ఐ ప్రూ ట్రాన్స్లేట్ ఇచ్. ఓకే, సో టిల్ విశ్వనాథ్, విశ్వనాథ్ వారు కూడా మీ అందరికి చెప్తున్నానమ్మా, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్ ఓన్లీ, డోంట్ ట్రై టు ఆన్సర్. ఓకేనమ్మా, సో రాజ్యసభ హ్యాస్ ఈక్వల్ పవర్స్ విత్ లోక్సభ. రాజ్యసభకి లోక్సభకి సమాన ఏదైతే అధికారాలు అనేది ఏ అంశంలో ఉన్నాయి? అందరికి అర్థమైందమ్మా క్వశ్చన్, ఆప్షన్స్ చూడకనమ్మా. రాజ్యసభ హ్యాస్ ఆల్మోస్ట్ హ్యాస్ ఈక్వల్ పవర్స్ అలాంగ్ విత్ ద లోక్సభ. ఏ అంశంలో? ఓకేనమ్మా, ఏకమ్మ, ఏ అంశంలో, ఏ క్లాజ్ విషయంలో, ఏ ఆర్టికల్ విషయంలో రాజ్యసభకి లోక్సభకి సమాన అధికారాలు ఉన్నాయి అనేది క్వశ్చన్. ఆప్షన్స్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. లోక్సభ అండ్ రాజ్యసభ హ్యాస్ ఈక్వల్ పవర్స్, తెలుగు మీడియం వాళ్ళకి ఆప్షన్ ఏ. ఓకే, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్ ఓన్లీ, విశ్వనాథ్ వారు కూడా. ద మ్యాటర్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్, అఖిల భారత సర్వీసులు ఉన్నాయి కదమ్మా, అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేసే విషయంలోనా, అఖిల భారత సర్వీస్ అనేది కదమ్మా ఆల్ ఇండియా సర్వీసెస్ అని చెప్పేసి, అదే యూపీఎస్సీ, అఖిల భారత సర్వీసెస్ విషయంలో ఆ యొక్క సమాన అధికారాలు ఉన్నాయా? సుశీల వరకు కూడా అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్, అమెండింగ్ అనేసి కదమ్మా రాజ్యాంగ సవరణ విషయంలోనా, రాజ్యాంగ సవరణ విషయంలోనా. ఆప్షన్ సి, ద రిమూవల్ ఆఫ్ ది గవర్నమెంట్, రిమూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేసి కదమ్మా ఆ యొక్క ప్రభుత్వాన్ని ఓకేనమ్మా కూలగొట్టడం విషయంలోనా, కూలగొట్టడం విషయంలోనా. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్ ఓన్లీ అమ్మా, అందరు కూడా. ఆప్షన్ డి వచ్చేసి మేకింగ్ కట్ మోషన్స్, ఆ పాలసీ కట్ మోషన్స్ మీ అందరూ తెలిసిందమ్మా, కట్ మోషన్స్ ఆ బడ్జెట్ లో ఉంటుందమ్మా. కట్ మోషన్స్ ఏంటి? పాలసీ కట్ మోషన్స్, ఎకానమీ కట్ మోషన్స్, కోత తీర్మానాలు. తెలుగులో ఏమంటారు సార్ అంటే కోత తీర్మానాల విషయంలో. సో మళ్ళీ చెప్తున్నానమ్మా క్వశ్చన్, లోక్సభకి ఆ రాజ్యసభకి సమాన అధికారాలు ఉన్న అంశం ఏంటి అనేది అడిగాడు. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్ టిల్ రేఖ, ప్లీజ్ డోంట్ టైప్ యువర్ ఆన్సర్స్. ఎస్ ప్లీజ్, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్ అందరు కూడా. ఇది వెరీ ఈజీ, ఇది అందరు కూడా చేయగలుగుతారు. ఐ మీన్ దోస్ హావ్ నాలెడ్జ్ అబౌట్ పాలిటీ, ఆల్రెడీ పాలిటీ విన్న వాళ్ళు ఈజీగా మీరు చేయొచ్చనే అంశం అనమాట. యూ కెన్ ఈజీలీ డూ ఇట్. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ యూ పీపుల్ క్యాన్ డూ, వెరీ ఈజీ. కొంచెం స్టార్టింగ్ క్వశ్చన్ కదా, కొంచెం ఈజీగానే చెప్తున్నాను. ఎస్, టైం కావాలా? ఐఎమ్ జస్ట్ ఇంక్రీజింగ్ ద టైం. లోక్సభకి రాజ్యసభకి సమాన అధికారాలు, అఖిల భారత సర్వీసులు, రాజ్యాంగ సవరణ విషయంలో, ప్రభుత్వం యొక్క కూలగొట్టడం విషయంలో, లేదా కోత తీర్మానాల విషయంలో. ఆల్మోస్ట్ 80% హ్యావ్ కెప్ ద రైట్ ఆన్సర్. అండ్ సబ్జెక్ట్ లేని వాళ్ళు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, తప్పు పెట్టిన వాళ్ళందరూ కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఎందుకంటే మీకు ఇంకా సబ్జెక్ట్ లేదు కాబట్టి. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ వాట్, అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ సవరణ విషయంలో. తెలుసు కదమ్మా ఆర్టికల్ 368 ప్రకారం, అంతే కదమ్మా ఆర్టికల్ 368 ప్రకారం పార్ట్ 20లో క్లియర్ గా మెన్షన్ చేశారు లోక్సభకి అండ్ రాజ్యసభకి, అంతే కదమ్మా లోక్సభకి రాజ్యసభకి సమాన అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, రాజ్యాంగ సవరణ విషయంలో క్లియర్ గా తెలిసింది కదా. ఈవెన్ జాయింట్ సెషన్ అనేది కూడా లేదు. జాయింట్ సెషన్ తెలుసు కదమ్మా, అకార్డింగ్ టు ఆర్టికల్ 108 దేర్ ఇస్ నో జాయింట్ సెషన్, అనడం సంయుక్త సమావేశాలు కూడా లేమ్మా. ఉమ్మడి సమావేశాలు, సంయుక్త సమావేశాలు అంటే కదమ్మా అది కూడా లేదనమాట. ఓకే, సో అందుకే అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్. మ్యాటర్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ వచ్చేసి రాజ్యసభకి ఎక్కువ పవర్స్ ఉంటాయమ్మా. అఖిల భారత స్థాయిలో నువ్వు ఐపీఎస్, ఐఏఎస్, ఐజీఎస్ లాంటివి క్రియేట్ చేయాలంటే రాజ్యసభలోనే ఇనిషియేట్ అవ్వాలి. ఓకేనమ్మా, సో రాజ్యసభలోనే ఆర్ఎస్ హ్యావ్ టు మూవ్ ద మోషన్.
ఆ యొక్క రెజల్యూషన్ అనేది వచ్చు, ఆ యొక్క తీర్మానం వచ్చు రాజ్యసభ మాత్రమే మూసేయాలి. సో రాజ్యసభ హ్యాస్ ద డామినేషన్ ఓవర్ ది లోక్సభ. రిమూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే లోక్సభకి మాత్రమే ఉంది, తెలిసిందే కదా. లోక్సభ ఏర్పడి అసలు ప్రభుత్వం ఏర్పడిందే లోక్సభ యొక్క మెజారిటీతో కాబట్టి, ఆ యొక్క ప్రభుత్వం కూలగొట్టాలన్నా కానీ, ప్రభుత్వం యొక్క నిర్వీర్యం చేయాలన్నా కానీ లోక్సభకి అధికారం ఉంటుంది. పాలసీ కట్ మోషన్స్ వచ్చేసి కంప్లీట్ గా లోక్సభది డామినేషన్, పూర్తిగా లోక్సభలో మాత్రమే డిస్కషన్ ఉంటుంది. బడ్జెట్ కి సంబంధించినంత కూడా 14 డేస్ మాత్రమే డైలేటరీ రోల్ అని చెప్పేసి అంటాం. రాజ్యసభది కేవలం డైలేటరీ రోల్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. మా అంటే 14 రోజుల వరకు వాయిదా వేయొచ్చు. అండ్ పాలసీ కట్ మోషన్స్ అనే కాన్సెప్టే లేదు అసలు రాజ్యసభలో. ఓన్లీ లోక్సభలో మాత్రమే ఆ యొక్క కోత తీర్మాన విషయంలో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, అందరికి క్లారిటీ వచ్చిందా? దోస్ నో అబౌట్ ద సబ్జెక్ట్, దాన్ని జస్టిఫై చేసామా? ఆ సబ్జెక్ట్ కి సంబంధించి ఇట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్ అమ్మా, చాలా చాలా ఈజీ క్వశ్చన్ చెప్పాను కదమ్మా. నువ్వు యూపీఎస్సీ తీసుకున్నా, ఏబిపిఎస్సీ తీసుకున్నా, ఒక 20% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయని చెప్పేసాను. ఆ ఈజీ క్వశ్చన్ ఇది కూడా ఒకటి అనమాట. క్లియర్? ఓకే, హై సాయి చరణ్, టిల్ సాయి చరణ్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా పోల్లోనే పార్టిసిపేట్ చేయడమ్మా. ప్లీజ్ డోంట్ టైప్ యువర్, సారీ గైస్, ఒక నిమిషం. Yes, now is it okay? Now is it okay? Yes. స్టేట్స్ రాటిఫై చేయాలి కదా అన్నారు. నీకు పార్లమెంట్ 2/3 ఓకే చేసిన తర్వాతనే కదా స్టేట్ కి పంపించేది. నీకు ఇక్కడ లోక్సభ ఓకే చేసి రాజ్యసభ ఓకే చేయకపోతే అసలు స్టేట్ కి ఎట్లా వెళ్తుంది అది బిల్ అనేది? హౌ ద ప్రెసిడెంట్ సెండ్స్ టు ద స్టేట్స్? క్లియర్? ఫస్ట్ ఇక్కడ ఓకే అయితేనే కదా, ఆ డెడ్ లాక్ అనేది ఉండకపోతేనే కదా స్టేట్కి వెళ్ళేది. క్లియర్ ఎవ్రీబడి? అందరికి అర్థమైందా? ఆమా ఎవరు అడిగారు డౌట్? స్టేట్స్ రాటిఫై చేయాలి కదా, రాష్ట్రాలు కూడా అంగీకరించాలి కదా అంటే పార్లమెంట్ ఓకే అంటేనే కదా. ఇక్కడ రాజ్యసభనే ఓకే అనలేదు, ఇంకా స్టేట్ వరకు ఎక్కడికి వెళ్తుంది బిల్ అనేది? ఎస్, ద సెకండ్ క్వశ్చన్, ఎవ్రీబడి పార్టిసిపేట్ ఇన్ ద పోల్? అందరు కూడా పోల్లోనే పార్టిసిపేట్ చేయండి అమ్మా. తెలుగు వాళ్ళకి కావాల్సిన అవసరం లేదు, మీకు ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తాను. ఎస్, విత్ రెఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ కంటెయిన్డ్ ఇన్ ద పార్ట్ 4. పార్ట్ 4 అంటే ఏందమ్మా? డిపిఎస్పిస్, ఆదేశిక సూత్రాలు నిర్దేశిక నియమాలకు సంబంధించిన అంశం విషయంలో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? హై సతీష్ షాద్నగర్, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. దే షాల్ బి ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్ అంటే ఏంది చెప్తానమ్మా, ఐ విల్ జూమ్ ఇట్, నో ప్రాబ్లం. అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అమ్మా, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. డోంట్ టైప్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో డిపిఎస్పిసికి సంబంధించిన అంశాల విషయంలో కింది వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు అమ్మా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అంటున్నాడు. దే షాల్ బి ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్ అన్న అంటే ఇవి న్యాయస్థానాల ద్వారా. ఆప్షన్స్ ఏంటంటే మా క్వశ్చన్ ఏ, న్యాయస్థానాల ద్వారా. ఓకే, న్యాయస్థానాల ద్వారా వీటి యొక్క అమలు అనేది ఉంటుందా? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, దే షాల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై ఎనీ లానా. అంటే న్యాయస్థానాల ద్వారా కానీ చట్టాల ద్వారా కానీ ఇవి అమలు అవేవి జరగవా, అమలు చేయలేమా? సారీ సారీ, ఆప్షన్స్ తప్పు వచ్చినామా. దే షాల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్, సారీ ఎనీ కోర్ట్ అన్నాడు, లా కాదు. దే షాల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ ఎనీ కోర్ట్ అంటే న్యాయస్థానాల ద్వారా ఇవి అమలు చేయలేము. న్యాయస్థానాల ద్వారా వీటి యొక్క అమలు అనేది ఉంటుంది, న్యాయస్థానాల ద్వారా వీటి యొక్క అమలు చేయలేము. ఆప్షన్ సి. యూనో ద ప్రిన్సిపల్స్ లేట్ డౌన్ ఇన్ దిస్ పార్ట్ ఆర్ టు ఇన్ఫ్లుయెన్స్ ద మేకింగ్ ఆఫ్ లాస్ బై ద స్టేట్స్. అంటే ఏంది, ఆ యొక్క కేంద్ర ప్రభుత్వాలు కానీ, స్టేట్ అంటే ఏంది, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళ యొక్క చట్టాలు కానీ వాళ్ళ యొక్క శాసనాలు చేసేటప్పుడు ఈ యొక్క డిపిఎస్పిస్ అనేవి ప్రలోభం అనేది కదా, అంటే ఒక గైడ్ లైన్స్ గా కానీ లేకపోతే ఒక ఏమంటాము ఇన్ఫ్లుయెన్స్ గా చేస్తుంటాయా, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయా అనేది ఆప్షన్స్ ఇచ్చాడమ్మా తెలుగు వాళ్ళకమ్మా. కింది వాటిలో డిపిఎస్పిసి కి సంబంధించిన ఆదేశిక సూత్రాలు నిర్దేశిక నియమాలకు సంబంధించిన అంశాలు
ఏవి కరెక్ట్, ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. న్యాయ సంరక్షణ కలిగి ఉన్నాయా? సింపుల్ చెప్పండి, న్యాయస్థానాల ద్వారా ఉండాలి అంటే ఏంది? న్యాయ సంరక్షణ కలిగి ఉన్నాయా? న్యాయ సంరక్షణ అనేవి కలిగిలేవా? కేంద్ర రాష్ట్రాలు అనేది చట్టాలు శాసనాలు చేసేటప్పుడు వీటిని ఓకే ఆదర్శకాలుగా, ఆదర్శాలు అంటే తెలుసు కదమ్మా, ఆదర్శ సూత్రత ఏమంటారు, ఆదర్శప్రాయంగా అని కూడా అనొచ్చుగా అనకూడదు, కానీ దాని ఏమంటారు అంటే ఎగ్జాక్ట్ టర్మినాలజీ వచ్చేసి మార్గదర్శకాలుగా. థ్యాంక్ యూ రిచిత. మార్గదర్శకాలుగా, సో మార్గదర్శకాలుగా వీటిని ఉపయోగించుకుంటాయా అనేది ఆప్షన్స్. సో ఎవ్రీ వన్, తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటానమ్మా. ఐ థింక్ యూ పీపుల్ క్యాన్ పార్టిసిపేట్. ఐ జస్ట్ ఎలాబొరేటెడ్ క్వశ్చన్ ఆల్సో, కొంచెం క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో టి పీపుల్ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్ అని చెప్పేసి. సో ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. ఎస్, కొంచెం టైం తీసుకోండి అమ్మా, కొంచెం టైం తీసుకోండి. ఇట్ షాల్ బి ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్సా? న్యాయ సంరక్షణ కలిగి ఉన్నాయా? న్యాయ సంరక్షణ కలిగి లేవా? కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు శాసనాలు చేసేటప్పుడు మార్గదర్శకాలుగా పనిచేస్తాయా, ఒక గైడ్ లైన్స్ గా పనిచేస్తాయా అనేది ఇక్కడ ఉంది. సో వన్ కరెక్టా, టూ కరెక్టా, వన్ అండ్ త్రీ కరెక్టా, టూ అండ్ త్రీ కరెక్టా? ఇస్ ఇట్ జస్టిఫియబుల్ నేచర్ అని వచ్చు. యాక్చువల్లీ సింపుల్ చెప్పంటే ఆర్ దే విల్ జస్టిఫియబుల్ నేచర్ ఆర్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్, నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. 12 seconds, ఇంకా టైం కావాలా? డస్ పీపుల్ నీడ్ టైం? సో సే ఎస్. హాయ్ చందు, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. అందరు కూడా పోల్లో పార్టిసిపేట్ చేయండి అమ్మా. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్ అమ్మా? ఆన్సర్ ఇస్ వాట్? ఆన్సర్ ఇస్ వాట్? టూ అండ్ త్రీ. సార్ ఓన్లీ ఆన్సర్ టూ అండ్ త్రీ చెప్పేస్తే అయిపోతుంది కదా అనేది మీకు డౌట్ రావచ్చు. చాలా ఈజీ అమ్మా, డిపిఎస్పీస్ అనేది వింటే మీరు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నా పాలిటీ క్లాస్ మీద పెట్టేసి మీరు. యూ లిజన్ మై పాలిటీ కంప్లీట్ ఇండియన్ కోర్స్ అని ఇండియన్ పాలిటీ ఉంటే అన్ని పెట్టేసి మీరు, అంత ఈజీగా ఉన్నాయి. ఐ మీన్ కాన్సెప్చువల్గా ఈ హాజ్ ఆస్ బట్ దే ఆర్ ఈజీ. డిపిఎస్పీస్ మీ అందరికీ తెలిసిందే కదమ్మా. ఈజ్ ఇట్ జస్టిఫియబుల్ నేచర్ అంటే ఏంది? న్యాయ సంరక్షణ కలిగి ఉన్నావా? అసలు డిపిఎస్పీస్ అంటే ఏంది? వాట్ యూ డిపిఎస్పీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది మీరు ఏం మిస్ అయ్యారనేది. ఐ డోంట్ నో హౌ యూ స్టడీడ్, హౌ యూ లిజన్ టు ద ప్రీవియస్ పాలిటీ క్లాసెస్, బట్ గుర్తుపెట్టుకోండి డిపిఎస్పీస్ కి ఫండమెంటల్ రైట్స్ కి డిఫరెన్స్ ఏంది. ఈ యొక్క డిపిఎస్పీస్ అంటే దే ఆర్ గైడ్ లైన్స్ ఏ కదా, దే ఆర్ సెట్అప్ ఆఫ్ సమ్ గైడ్ లైన్స్, దే ఆర్ సెట్అప్ సమ్ ఇన్స్ట్రక్షన్స్, కొన్ని మార్గదర్శకాలుగా పనిచేస్తున్నాయా లేదా? దేనికి? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళ చట్టాలు కానీ శాసనాలు చేసేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకొని చేయాలంటుంది. మీరు చట్టాలు చేసినప్పుడు కానీ శాసనాలు చేసేటప్పుడు కానీ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు విధానాలు కానీ రిఫార్మ్స్ కానీ తీసుకునేటప్పుడు దేని దృష్టిలో పెట్టుకోవాలి? దే హౌ టు కీప్ ఇన్ మైండ్ ఆఫ్ దిస్ డిపిఎస్పీస్ అండ్ దే హౌ టు మేక్ దిస్ లాస్ ఆర్ దే హౌ టు ఇంప్లిమెంట్ దిస్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. అప్పుకుంటారా లేదా? ఆదేశిక సూత్రాలను ఆధారంగా చేసుకునే కదా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు శాసనాలు చేయాలని చెప్పేసి ద కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ సమ్ గైడ్ లైన్స్. సో ద కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ సెట్ ఆఫ్ డైరెక్టివ్స్ ఇన్ ఆర్డర్ టు బి ఫాలోడ్ బై ది స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ది సెంట్రల్ గవర్నమెంట్స్. అది క్లియర్గా ఆప్షన్ త్రీ కరెక్టే కదా. మార్గదర్శకాలుగా పనిచేస్తున్నాయా లేదా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా లేదా, ప్రభావితం చెందుతున్నాయా లేదా, ప్రభావితం చెందాలి, అదే ఆప్షన్. అయితే ఖచ్చితంగా డిపిఎస్పీస్లు ఏ అయితే అంశాలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెప్పేసి నువ్వు కోర్టులకు వెళ్ళడానికి వీలేదమ్మా. యూ కాంట్ గో టు ద కోర్ట్స్ ఒక ఇండివిజువల్ కానీ ఒక సిటిజన్ కానీ కోర్టులకు వెళ్ళి వీటిని అమలు చేయమని చెప్పేసి కూడా దే కాంట్ ఎన్ఫోర్స్. అర్థమవుతా లేదా? దే కాంట్ ఎన్ఫోర్స్. సో ఇట్ ఈస్ ద డిస్క్రిషనరీ డెసిషన్ ఆఫ్ దీస్ గవర్నమెంట్స్. ఆ యొక్క ప్రభుత్వాలు అనేవి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చట్టాలు శాసనాలు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఆదేశ సూత్రాలు పాటించాల్సిన అవసరం అనేది ఏమీ లేవు. ఒప్పుకుంటారా లేదా? ఇస్ ఇట్ నెససరీ, ఇస్ ఇట్ మ్యాండేటరీ, కంపల్సరీ దట్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ దీస్ డిపిఎస్పీస్? నో. ఇప్పటికి కూడా ఆర్టికల్ 44 అనేది ఇంప్లిమెంట్ చేయలేదమ్మా. ఈవెన్ నౌ ఆర్టికల్ 44 అని ఇంప్లిమెంట్ చేయలేదు. ఈవెన్ నౌ ఆర్టికల్ 39 DE ఉంటుంది. ఏది? సమాన వేతనానికి సమాన పని అని చెప్పేసి, మినిమం వేజ్ యాక్ట్ అని చెప్పేసి కొన్ని అంశాలని కొన్ని నెగ్లెక్ట్ చేశారు. ఉన్నాయా లేదా? ఈవెన్ రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో 46 ఆర్టికల్ కొన్ని అప్పటికే అమలు చేయలేదు. దే డిడెంట్ ఈవెన్ డూ ఇట్స్ అని చెప్పి నువ్వు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి న్యాయ సంరక్షణ కల్పించండి, వీటిని అమలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేయమని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో దే ఆర్ నాన్ జస్టిఫియబుల్ ఇన్ నేచర్. సో దే కాంట్ ఎన్ఫోర్స్ ఆర్ కంపెల్ ది స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్. అయితే వీళ్ళకి శిక్ష పనిష్మెంట్ అనేది ఇచ్చేది ఎవరు? హూ కెన్ పనిష్ దెమ్ అంటే పబ్లిక్ విల్ పనిష్ దెమ్. ఒకవేళ వాటిని అమలు చేయకపోతే, డిపిఎస్పీస్ అనేది అమలు చేయకపోతే శిక్షార్హులకు గురవుతారంటే ఎస్. 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వాలు ప్రజల దగ్గరికి రావాలి,
వచ్చి ఓట్లు అడుక్కోవాలి, ప్రజలే వాళ్ళని శిక్షిస్తుంది. డిపిఎస్పీస్ అనేవి పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ అవే ప్రభుత్వాలు వస్తాయి. డిపిఎస్పీస్ అనేవి సరిగ్గా అమలు చేయకపోతే ఆటోమేటిక్ గా ప్రభుత్వాలు పోతాయి. సో దీనికి కోర్టులు శిక్ష విధించాల్సిన అవసరం లేదు, ప్రజలే తీర్పిస్తారని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. ఆ ప్రజలే తీర్పిస్తారని నేను చెప్తున్నాను, బికాజ్ అలా చెప్తే ఈజీగా అర్థం అవుతుందన్నమాట. సో యూ కాంట్ గో టు ద కోర్ట్స్ అండ్ కంపెల్ టు ఇంప్లిమెంట్ దిస్ డిపిఎస్పీస్. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఈజీగా అర్థమైంటో చూడండి. నౌ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్, క్లియర్ ఎవరిబడి? సో దే షుల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. దే షుల్ బి ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్ ఆర్ నో, దే కెనాట్ బి ఎన్ఫోర్సబుల్ కోర్ట్స్. సో దే షుల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్. ఎస్, ఇది కరెక్టే. జస్టిఫియబుల్ నేచర్ కాదు, న్యాయ సంరక్షణ కలిగి లేవు. ఆబ్వియస్లీ ఈ డిపిఎస్పీలో ఉన్న అంశాలు ఆధారంగా చేసుకొని మనకి చట్టాలు కానీ శాసనాలు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. సో బోత్ 2 and 3 ఆర్ కరెక్ట్. ఓకే సార్, స్మాల్ డౌట్ సార్, సారీ టు సే. టెల్ అబౌట్ రిప్రజెంటేషన్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2020 ఫెసిలిటీ బై యూపీఎస్సీ. ఫెసిలిటీ అంటే అర్థం కాలేదమ్మా, ఐ డింట్ అండర్స్టాండ్ దిస్ సెంటెన్స్ అమ్మా. ప్రలోభ పెడతారు కదా ఓటు వేసి ఇచ్చారంటే ప్రజలు అందరూ ప్రలోభం చెందరు కదమ్మా. సో మేనిఫెస్టో చూస్తారు మాక్సిమం, 99% పబ్లిక్ విల్స్ ఇన్ మేనిఫెస్టో. ప్రజలు అనేది అంత 5 ఏళ్ల తర్వాత ఒకరు ఓటు కోసం వస్తున్నారంటే ఈ రోజుల్లో ఎవరు కూడా అమాయకంగా ఎవరు లేరు. 500 తీసుకున్నా కానీ ఎవరికి ఓటు వేయాలో వాడికి తెలుసు. ఐ థింక్ దోస్ ఆర్ నాట్ దట్ మచ్ ఆఫ్ యూనో, అంత తెలివితేటలు లేవని అయితే నేను అనుకోను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, నా తెలిసినంత వరకు అంత పిచ్చోళ్ళు అయితే ప్రజలు కారని నేను అనుకుంటున్నాను. మేబీ ఏమైనా మ్యానిపులేటివ్గా ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో కానీ, మ్యానిపులేషన్ ఏమైనా చేయొచ్చేమో కానీ, ఐ థింక్ ప్రజలు మరీ అంత బక్కరాలు ఉంటారని అనుకోవట్లేదు నేను. అంత ఇన్నోసెన్స్ ఎస్పెషల్లీ తెలంగాణ ఏపీ వాళ్ళు అంత అమాయకంగా అయితే కాదు. దే ఆర్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఇన్నోసెంట్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ స్టేట్స్. అట్లీస్ట్ అదర్ స్టేట్స్ కంపేర్ చేసుకున్నా కానీ తమిళనాడు, ఏపీ, కేరళ అండ్ తెలంగాణ, తెలంగాణలో కొంచెం అమాయకులు ఉన్నారు, స్టిల్ దే ఆర్ గెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ తెలంగాణ. బట్ తమిళనాడు, ఏపీ, కేరళ, దే ఆర్ నాట్ గెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. డెఫినెట్లీ దే ఆర్ నాట్, పాండిచేరి 100% ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. ఎవరు కోటేయాలో వాడు కోటేస్తారు. జస్ట్ ఐ థింక్ యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్స్, లేటెస్ట్ ఎలక్షన్సే దానికి నిదర్శనం. ఓకేనమ్మా, క్లియర్? ఎస్, స్నేహ నేత గారు ఇందాక ఏదో క్వశ్చన్ అడిగారు, కొంచెం దాన్ని క్లారిఫై చేసి మళ్ళీ రిప్రజెంట్ చేయండి, మళ్ళీ పోస్ట్ చేయండి. యూపీఎస్సీ ఓపెన్ ఛాన్సెస్ టు రిప్రజెంట్ ద క్వైరీస్ అబౌట్ క్వశ్చన్ పేపర్ టుడే టిల్ 11th. ఓకే, నాకు తెలిసి అంతా బాగానే ఉన్నాయమ్మా. ఐ థింక్ పాలిటీ క్వశ్చన్స్ యాజ్డ్ క్లియర్లీ. 1, 2 ఏదో తేడా పుట్టింది కానీ నాకు తెలియదనే అనుకున్నాను నేను. ఐ డోంట్ నో అనే భ్రమలోనే ఉన్నాను. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఐ హావ్ టు సీ, ఐ హావ్ టు చెక్ ఇట్. క్వైరీస్ అనేది ఎక్స్పర్ట్స్ చూసుకుంటారు ఐ థింక్. అండ్ టిల్ దిస్ వన్, ఎవరైతే కొత్తగా వచ్చారమ్మా వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. మీరు నిజంగా ఎగ్జామ్లో రాస్తున్నట్టు ఫీలింగ్లో ఉండండి, మనల్ని మనం మోసం చేసుకోవద్దు, మనం చిన్నపిల్లం కాదు. సో డోంట్ పోస్ట్, డోంట్ ఓవర్ రియాక్ట్, డోంట్ గెట్ టు ఎగ్జైటెడ్ టు పోస్ట్ ఇన్ ద బాక్స్, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయకండి. డోంట్ మైండ్ గైస్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి, మీకోసమే అది, నా కోసం కాదు. ఓకే, సో టిల్ 9 నీళ్ళకంట. 3rd, వెరీ ఈజీ. సో విచ్ వన్ ఆఫ్, ఇది కొంచెం నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్కార్పొరేట్స్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అన్టచబిలిటీ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్? అంటే ప్రొటెక్షన్ అగేన్స్ట్ అన్టచబిలిటీ అంటే ఏంది? సారీ గైస్, ప్రొటెక్షన్ అగేన్స్ట్ అన్టచబిలిటీ అంటే ఏంది? ఏదైతే మనకి అస్పృశ్యత నివారణ అనే విన్నారా, అస్పృశ్యత నివారణ అంటే ఏంది? సింపుల్ చెప్పాలంటే అంటరానితనం అంటాం. యాక్చువల్గా చాలా బుక్లు అంటరానితనం అంటారే కానీ టెక్నికల్ వర్డ్ వచ్చేసి అస్పృశ్యత నివారణ అంటాం. తెలిసే ఉంటుంది మీకు అస్పృశ్యత నివారణ అంటేది. సో సింపుల్ చెప్పాలంటే మనకి అన్టచబుల్స్ అనేది విన్నారా లేదా? ఐ థింక్ యు నో హూ ఆర్ అన్టచబుల్స్, రైట్స్? సో అన్టచబిలిటీ అనేది ఆర్టికల్ 17 లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ ఆర్టికల్ 17 అన్టచబుల్స్ అనేది కింది వాటిలో దేనికి సంబంధించిన అంశము, ఇట్ ఇస్ బిలాంగ్ టు విచ్ కేటగిరీ అని అడిగింది. సమ్ వాట్ ఈజీ, సమ్ వాట్ డిఫికల్ట్. ఫండమెంటల్ రైట్స్ లో దేనికి సంబంధించిన అంశం, అస్పృశ్యత నివారణ అనేది అనే అంశం అనేది దేనికి సంబంధించిన అంశం? రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడన నివారణ సంబంధించిన చట్టమా, ఐ మీన్ ఆ యొక్క హక్క, ఓకే, రైట్ టు ఫ్రీడమా, స్వేచ్ఛా స్వాతంత్రాలకి సంబంధించిన హక్క, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీసా, రాజ్యాంగ పరిహారపు హక్క, రైట్ టు ఈక్వాలిటీ సమానత్వపు హక్క. మళ్ళీ రిపీట్ చేయాలమ్మా, షాల్ రిపీట్ అగైన్, వన్స్ అగైన్. అస్పృశ్యత నివారణ లేకపోతే అంటరానితనం అనేది, ఆ వివక్షత అనేది కింది వాటిలో దేనికి సంబంధించిన అంశము, దేని డిస్క్రిమినేషన్, దేని వివక్షత గురి చేస్తుంది, దేనికి అగేన్స్ట్ గా ఉంది?
రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఓకేనమ్మా, పీడన నిరోధక హక్కువా, ఓకే, స్వేచ్ఛా స్వాతంత్రాలకి భంగం కలుగుతుందా, ఓకేనమ్మా, రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్క, రైట్ టు ఈక్వాలిటీయా, సమానత్వపు హక్క. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్, అందరూ కూడా పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఐ హోప్ తెలుగు పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్. నాకు తెలిసి మీరు కొంచెం తెలివైన వాళ్ళే అని అనుకుంటున్నానమ్మా. ఐ థింక్ యూ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ టు అండర్స్టాండ్ ద బేసిక్ ఇంగ్లీష్. నాకు తెలిసి నా సాయ శక్తిలో నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నానమ్మా, బికాస్ ఐ టీచ్ పాలిటీ ఇన్ బైలింగ్వల్, సో ఐ కెన్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో స్వేచ్ఛా స్వాతంత్రం, స్వాతంత్రాల సంబంధించినది, ఓకే, అండ్ రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడన నిరోధక హక్కు. సో కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను, కొంచెం ఆలోచించదగ్గ విషయం ఇది. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందమ్మా, పేషెంట్గా ఆలోచించండి వస్తున్నాను సార్, తొందరపడి ఆన్సర్ పెట్టుకోండి. మీరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, యూపీఎస్సీ వాడు చాలా ఏం చేస్తానంటే మీరు తక్కువ ఆన్సర్ పెట్టే విధంగా వాడు ఆప్షన్స్లు ఇస్తాడు. బట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ డోంట్ డూ ద సేమ్ మిస్టేక్. సమ్ వాట్ ఈజీ, సమ్ వాట్ కన్ఫ్యూజన్ క్వశ్చన్, ఇలాగే ఉంటాయి వాడి క్వశ్చన్స్. ఈజీగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది కానీ నాలుగే కదమ్మా, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయనేది ప్లీజ్ అలాంటివి అడగండి, పార్టిసిపేట్ చేస్తూనే ఉండండి. కావాలంటే క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తాం, ఓకే, ఐ విల్ రిపీట్ కావాలంటే క్వశ్చన్స్. లేట్గా వచ్చిన వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, మళ్ళీ ఫస్ట్ సెకండ్ ఈ ఎవరి కోసమో టెస్ట్ చేయడం కోసం కాదు కదా, మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం కోసం కాబట్టి, ఓకే, క్లియర్ ఎవరిబడి, ఐ విల్ రిపీట్. లేట్గా వచ్చినా కానీ ఒక స్టార్టింగ్ ఫాస్ట్కి వెళ్ళిపోదాం, ఓకే. హాయ్ శ్రీధర్, హాయ్ చందన. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ రిక్వెస్ట్ అమ్మా, ప్లీజ్ ఎవ్రీవన్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్, ఓకేనమ్మా, పోల్లోనే పార్టిసిపేట్ చేయండి, డోంట్ టైప్ టు ఆన్సర్. ఎస్, ఇన్ ఇండియా ద సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఇస్ ఎంజాయిన్డ్ ఇన్, ఓకేనమ్మా, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. చూడమ్మా తెలుగు వాళ్ళకి, ఓకేనమ్మా, సో న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో, న్యాయ వ్యవస్థ నుంచి, ఏం వ్యవస్థ అమ్మా, న్యాయ వ్యవస్థ నుంచి, ఆర్ న్యాయ శాఖ నుంచి, న్యాయ వ్యవస్థ అనుకోవచ్చు, న్యాయ శాఖ నుంచి, లేదంటే కార్యనిర్వాహక శాఖ వేరు చేయడం అనేది, న్యాయశాఖ నుంచి కార్యనిర్వాహక శాఖ అనేది వేరు చేయండి అని చెప్పేసి ఇందులో చెప్పడం జరుగుతుంది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అది మన ప్రాథమిక ప్రావేశికలోన, ప్రావేశిక అని సార్ దీన్ని మనం పీఠిక అని కూడా అంటాము, ప్రావేశిక అని కూడా అంటాము. ప్రావేశికలో మెన్షన్ చేశారా, మన యొక్క ఆదేశిక సూత్రాల్లో మెన్షన్ చేశారా, లేదంటే నిర్దేశక నియమాల్లో మెన్షన్ చేశారా, లేదంటే సెవెంత్ షెడ్యూల్లో మెన్షన్ చేశారా, లేదంటే అదొక కన్వెన్షనల్ ప్రాక్టీసా? కన్వెన్షనల్ ప్రాక్టీస్ అంటే తెలుసు కదమ్మా, అదొక సంప్రదాయమా? సో ప్రియాంబుల్లోనా, డిపిఎస్పీస్లోనా, సెవెంత్ షెడ్యూల్లోనా అదొక సంప్రదాయబద్ధంగా వస్తుందా? తెలుసు కదమ్మా, న్యాయశాఖ నుంచి, సారీ, కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయండి, వేర్పాటు చేయండి, విడగొట్టండి అని చెప్పేసి ఒక అంశం అనేది మీరు ఎక్కడో చదివే ఉంటారు. అది దేనికి సంబంధించిన అంశం? ప్రియాంబుల్, ప్రావేశిక పీఠిక, ఆదేశిక సూత్రాలు, సెవెంత్ షెడ్యూల్, దిస్ వన్. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్ ఎవ్రీవన్. వెరీ ఈజీ క్వశ్చన్, అంటే ఈజీ అంటే ఇట్ ఈస్ ఈజీయే, నాకు తెలిసినందుకు ఈజీ క్వశ్చన్సే. యూపీఎస్సీ కూడా ఎంత ఈజీ ఉంటాయన్న సంగతి ఐ థింక్ యూఆర్ అనేబుల్ టు డైజెస్ట్ ఇట్. ఐనో చెప్పాయి కదా, ఎక్కువ ఫండమెంటల్స్, బేసిక్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు కొన్ని క్వశ్చన్స్, అని మళ్ళీ లాస్ట్లో ఉన్నాయి మా కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మిమ్మల్ని అప్పుడే ఎందుకు భయపెట్టడం అని చెప్పేసి కొంచెం స్లోగా వెళ్తున్నాను. సో దట్ యూ జస్ట్ గెట్ రిలాక్స్ అవ్వాలి మైండ్ అనేది. ఎస్, సో ఎక్స్టెండ్ ద టైం. తెలుగు మీడియం వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారమ్మా? ఎనీ తెలుగు మీడియం వర్ గెటింగ్ సమ్ సార్, మాకు కొంచెం ఇబ్బంది ఉంది ఏమైనా ఉందా? హోప్స్ ఆన్ ఒక ఎంజాయ్డ్ అంటే ఎందులో ఉంది సపరేట్. ఇప్పుడు నేను క్వశ్చన్ ని ప్లీజ్ ఇప్పుడు ఆప్షన్స్ చూడగానే అర్థమైపోతుందమ్మా, డోంట్ పర్టికులర్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ ఎంజాయ్. ఇన్ ఇండియా సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఇస్ ఇందులో మెన్షన్ చేశారు అన్నట్టు, పర్టికులర్ చెప్పాలంటే ఎక్కడ మెన్షన్ చేశారు అన్నట్టు. సో ఆల్మోస్ట్ 50-45% హ్యావ్ కెప్ ద రైట్ ఆన్సర్, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ కన్ఫ్యూజ్డ్ విత్ ప్రియాంబుల్ అండ్ సి. మీకు క్లియర్గా కాంట్ చెక్ చేసుకోండి అమ్మా, అందుకే అంటాను చాలాసార్లు చెప్పాను ఆర్టికల్ 1-51 బట్టి కొట్టండి అని చెప్పేసి. ఆర్టికల్ 50లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారమ్మా? సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి, ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి, ఎస్, డిపిఎస్టీస్లో క్లియర్గా మెన్షన్ చేశారు.
ఆర్టికల్ 36 నుంచి 51 లో మీరు ఎంత సేపు 36 37 38 39 40 49 వరకు కూడా కాన్సంట్రేట్ చేసి ఉంటారు కానీ 50 అనే దాని మీద కొంచెం కాన్సంట్రేషన్ చేయలేదేమో. అసలు ప్రియాంబుల్లో జ్యుడిషియల్ వర్డ్ ఎక్కడ ఉందమ్మా? సింపుల్ బేసిక్ క్వశ్చన్, అసలు అది రూల్డ్ అవుట్ ఆప్షన్ అది. అర్థమేనమ్మా? ఓకేనమ్మా? రూల్డ్ అవుట్ ఆప్షన్. అసలు అసలు ప్రియాంబుల్ అనేది రాకూడదు మీకు, ఆ థాట్ అనేది కూడా రాకూడదు. సెవెంత్ షెడ్యూల్ ఏమన్నా ఏందమ్మా? సెవెంత్ షెడ్యూల్ దేనికి సంబంధించింది? అది కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కోఆపరేటివ్ ఫెడరలిజం, అంటే ఫెడరల్ స్ట్రక్చర్ కి సంబంధించింది. అదంతా కూడా సహకార సమాఖ్య అంశాలు ఉంటాయి, లైక్ కేంద్ర జాబితా ఎంత, రాష్ట్ర జాబితా ఎంత, లేకపోతే ఉమ్మడి జాబితా ఎంత, అంతే కదమ్మా. కేంద్రంలో ఎన్ని జాబితాలు ఉన్నాయి, యూనియన్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, సెంట్రల్ కి ఎన్ని అధికారాలు ఉన్నాయి, రాష్ట్రాలకు ఎన్ని అధికారాలు ఉన్నాయి అని చెప్పేసి ఉంటుంది ఉమ్మడి జాబితా, విశిష్ట జాబితా. అది కూడా రూల్డ్ అవుటే. కన్వెన్షనల్ ప్రాక్టీస్ అనేది కాదు కదా, క్లియర్ గా డిపిఎస్పిస్ ఆర్టికల్ 50 లో మెన్షన్ చేశారు. అసలు వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్, బట్ స్టిల్ మేబీ కొత్త వాళ్ళు కొంచెం తెలియదేమో వాళ్ళకి, సో డిపిఎస్పిస్ మెన్షన్ చేశారు. ఎస్, ఎనీ డౌట్స్? ఇప్పటి వరకు 4-5 క్వశ్చన్ డిస్కస్ చేసాము. ఐ థింక్ ఎవ్రీబడి ఫీల్ దట్ ఇట్ ఈస్ ఈజీ, కానీ కొంచెం కొంచెం మెల్లమెల్లగా టఫ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఆల్రెడీ కీ చూసిన వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. ఎస్, ఇది కూడా కొంచెం ఈజీ క్వశ్చన్. Which part of the Constitution of India declares the ideal of welfare states? Which part of the Constitution of India declares welfare state? అన్నాడు అంటే మన భారత రాజ్యాంగంలో హాయ్ విశాల్ కుమార్, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్ ఓన్లీ. మన భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యం అనేది, ఏం రాజ్యం అమ్మా? సంక్షేమ రాజ్యం అనేది ఎందులో పొందుపరిచారు? సంక్షేమ రాజ్య స్థాపన అనేది ఎందులో పొందుపరిచారు? తెలుగు మీడియం వాళ్ళకి అర్థమైందా క్వశ్చన్? భారత రాజ్యాంగంలో ఏ భాగంలో సంక్షేమ రాజ్యం అనేది పొందుపరచడం జరిగింది? ప్లీజ్ ఎవ్రీ వన్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. డిపిఎస్పీసా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీసా, ఆదేశిక సూత్రాలా, ఫండమెంటల్ రైట్సా, ప్రాథమిక హక్కుల, ప్రావేశిక పీఠికన, సెవెంత్ షెడ్యూలా? ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా. ఐ థింక్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్స్, చాలా చాలా ఈజీ క్వశ్చన్. ప్లీజ్ పార్టిసిపేట్, డెడ్ ఈజీ. సంక్షేమ రాజ్యాన్ని స్థాపన ధ్యేయంగా ఇందులో ఉంది, టు క్రియేట్ అండ్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, సామ్యవాద సమాజ రీతి స్థాపన ధ్యేయంగా, టు ఎస్టాబ్లిష్ అన్ ఈక్వటోరియన్ సొసైటీ, సమ సమాజ స్థాపన ధ్యేయంగా, ద డెవలప్మెంటల్ ఫ్రూట్స్ షల్ బి రీచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, అభివృద్ధి ఫలాలన్నీ కూడా సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, వ్యక్తులందరికీ కూడా సమానంగా అందాలి అనేది ఇందులో మెన్షన్ చేశారు. చూసారా, అన్ని ఐడియాలజీస్ ఉన్నాయన్నమాట ఆ యొక్క 22nd క్వశ్చన్ లో. సో క్వశ్చన్ చదవగానే మీ మైండ్ లో బుర్రలో మొత్తం వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ అంతా తిరిగిపోవాలమ్మా. ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఈజీ క్వశ్చన్, ఆల్మోస్ట్ 77% హావ్ కెప్ ద రైట్ ఆన్సర్. సో నో ప్రాబ్లం. సో వాట్ ఇస్ ఆన్సర్ అమ్మా? వాట్ ఇస్ ఆన్సర్? డిపిఎస్పీస్. ఓకేనమ్మా? సో తెలుసు అనుకుంటా కదా డిపిఎస్పీస్. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆల్వేస్ అబౌట్ ఇండివిజువల్ ఫ్రీడమ్, వ్యక్తిగత అంశాలకు సంబంధించింది. డిపిఎస్పీస్ ఆర్ ఆల్వేస్ కలెక్టివ్ ఇన్ నేచర్, కలెక్టివ్ అంటే కదమ్మా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్తుంది, ఇది వ్యక్తిగతంగా దృష్టిలో పెట్టుకొని వెళ్తుంది, ఇది సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని వాటికి అమలు అనేది చేయడం జరుగుతుంది. క్లియర్ ఎవరిబడి? కలెక్టివ్ గా ఉంటాయి అనమాట డిపిఎస్పీస్, కలెక్టివ్ ఇన్ నేచర్. వాటి యొక్క థీరీస్, వాటి యొక్క ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు అనేది కూడా అందరూ కూడా సంక్షేమం, ఓకే, అందరూ కూడా సుఖ సంతోషాలతోని, అందరూ కూడా హ్యాపీగా, ఓకే, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనే అంశంతోనే వెళ్తుంటాయి అనమాట. కలెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఇవేమో ఇండివిజువల్ ప్రిన్సిపల్స్ బేసిస్ ఆధారంగా పనిచేస్తుంటాయి అనమాట. ఆల్రెడీ మీరు చదివే ఉంటారు, బట్ స్టిల్ ఐ హావ్ జస్ట్ ఎక్స్టెండెడ్ దట్ వన్. వెరీ ఈజీ క్వశ్చన్, ఎస్. కొంచెం టఫ్గా వచ్చింది, తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమే, బట్ మ్యాక్సిమం ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ప్లీజ్ ఎవ్రీ వన్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్, అందరూ కూడా పోల్లో పార్టిసిపేట్ చేయండి. డోంట్ మైండ్, ఐఎమ్ రిపీటింగ్ అగైన్. Consider the following statements. Okay, Mahinder. ఎవరైతే నా ఫస్ట్ క్లాస్ వింటున్నారో ఒక్క లాస్ట్ 5 నిమిషాలు వెయిట్ చేయండి, ఐల్ టాక్ టు యూ. ఎవరైతే కొత్తగా ఉన్నారో, దోస్ ఆర్ వెరీ న్యూ, ఐల్ టాక్ టు యూ. నా క్వాలిటీ క్లాసెస్ కానీ, ఎకానమీ క్లాసెస్ కానీ, ఐ జస్ట్ టాక్ టు యూ. ఇఫ్ యూఆర్ లైకింగ్ మై క్లాసెస్, ఇఫ్ ఆర్ లైకింగ్ మై ఎక్స్ప్లెనేషన్, ఇఫ్ ఆర్ లైకింగ్ మై సబ్జెక్ట్స్, ప్లీజ్ వెయిట్ టిల్ ద లాస్ట్, ఐల్ టాక్ టు యూ గైస్. ఓకే, సో ఫస్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హాయ్ గాయత్రి, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ సమ్మన్ ఏ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ అట్ సచ్ ప్లేస్ యాజ్ షీ థింగ్స్ ఫిట్. అంటే క్వశ్చన్ ఆ యొక్క ట్రాన్స్లేషన్ ఏమన్నా,
మన భారతదేశ రాష్ట్రపతి ఏదైతే ఉన్నాయో ఆ యొక్క సమావేశాలని, ఓకేనమ్మా, ఆ యొక్క సమావేశాలు తెలుసు కదమ్మా, సమ్మనింగ్ ఇస్ నథింగ్ బట్ సమావేశపరచడం అంటాం. సమ్మనింగ్ ఇస్ నథింగ్ బట్ సమావేశపరచడం. ఆ యొక్క పార్లమెంట్ సమావేశాలు తనకి నచ్చినప్పుడు సమావేశపరచచ్చు, ఎప్పుడైతే తనకు అనుకుంటాడో ఆ టైంలోనే సమావేశపరచచ్చు అనేది ఫస్ట్ క్వశ్చన్ ఏ. ఆ స్టేట్మెంట్ అనేది ఒకటి. ఓకేనమ్మా, సో అర్థమైందమ్మా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ సమ్మన్ ఏ సెషన్. ఆ యొక్క రాష్ట్రపతి ఏదైనా సమావేశాన్ని సమావేశపరచాలంటే తనకు నచ్చిన విధంగా తన సమావేశపరచు అనేది ఫస్ట్ స్టేట్మెంట్. అది కరెక్టా కాదనేది ఆప్షన్ చూసుకోండి. నెంబర్ వన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ 3 sessions ఆఫ్ ది పార్లమెంట్. మన భారత రాజ్యాంగం అనేది 3 సమావేశాలకి అంగీకరించింది, లేకపోతే ఆ యొక్క పర్మిషన్ ఇచ్చింది, లేకపోతే అనుమతినిచ్చింది. ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సరంలో, ఒక వార్షిక కాలంలో కేవలం 3 సమావేశాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అది సెకండ్ క్వశ్చన్. 3 sessions మ్యాండేటరీయా అనేది సెకండ్ క్వశ్చన్. 3 sessions కంపల్సరీయా, ఖచ్చితంగా 3 సమావేశాలు నిర్వహించాలనేది సెకండ్ స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్ ఏంటే, దెర్ ఇస్ నో మినిమం నెంబర్ ఆఫ్ డేస్ దట్ పార్లమెంట్ ఇస్ రిక్వైర్డ్ టు మీట్ ఇన్ ఏ ఇయర్. అంటే ఆ యొక్క కనీస సమావేశం అవ్వడం కోసం ఎన్ని రోజులు పడుతుంది అనేది ఎక్కడ కూడా ఆ యొక్క ఏమంటారు పరిమితులు అనేవి లేవు అనేది మూడో స్టేట్మెంట్. సో ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది ఒక కనీస నిర్దిష్ట నియమ రోజులు అనేది కూడా ఆ టైం పీరియడ్ అనేది లేదు అనేది థర్డ్ స్టేట్మెంట్ అనమాట. సో ఈ మూడిట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఈ మూడిట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఈజ్ ఆర్ కరెక్ట్. ఓకేనమ్మా, క్లియర్ ఎవరిబడి, అండర్స్టూడ్? సో ప్లీజ్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేయండి అమ్మా. ఎస్, కొంచెం టిపికల్, కొంచెం టఫ్, ఆలోచించి పెట్టండి అమ్మా. ప్లీజ్ థింక్ అండ్ కీప్ ద ఆన్సర్. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. చాలా మంది తప్పు పెడతారు నాకు తెలిసినంత వరకు. మాక్సిమం ఓన్లీ 10% ఆఫ్ కీప్ ద రైట్ ఆన్సర్. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆప్షన్స్ లో పెట్టి కాంటెంట్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాను టైం. దోస్ ఆర్ కెప్ట్ ద రైట్ ఆన్సర్ ఐ జస్టిఫై. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు ఈ క్వశ్చన్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, బట్ స్టిల్ కీస్ లో చూస్తే ఆప్షన్ ఆన్సర్ అనేది ఉందమ్మా. ఓకే, 14% ఆఫ్ కెప్ట్ ద రైట్ ఆన్సర్. సో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్? ఓన్లీ వన్. అంటే అసలు మీకు ఎక్కడైనా సరే నేను ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నానమ్మా, అసలు నెంబర్ ఆఫ్ డేస్ అనేది కాన్స్టిట్యూషన్ లో ఉందా అసలు? ఎస్, నెంబర్ ఆఫ్ డేస్ అనేది లేదు. సో హౌ కెన్ యూ సే దట్ ఈస్ ద రైట్ ఆన్సర్? అది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అసలు కాన్స్టిట్యూషన్ లోనే లేదు. లేనిది తీసుకొచ్చేసి మీ మైండ్స్ ని కన్ఫ్యూజ్ చేశారు వాడు. లేని అంశాన్ని తీసుకొచ్చి నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేది లేదు. మళ్ళీ అదే స్థానంలో ఒకవేళ నెంబర్ ఆఫ్ డేస్ అనే ప్లేస్ లో నెంబర్ ఆఫ్ సెషన్స్ అని ఉంటే మాత్రం ఖచ్చితంగా 1 and 3 మైట్ మీద రైట్ ఆన్సర్. ఒప్పుకుంటారా లేదా? విల్ ఎవ్రీబడి యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్? డన్. అంటే మీకు ఆన్సర్ తప్పు పెట్టిన వాళ్ళకి జస్టిఫికేషన్ జరిగిందా లేదా? వెలిగిందా బల్బు? ఆన్సర్ పెట్టాక బల్బు వెలిగిందా? ఇక్కడ సెషన్స్ అని ఉంటే మీరు 1 and 3 అనేది కరెక్ట్ ఉండొచ్చు అమ్మా, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేశారు. అసలు డేస్ అనే కాన్సెప్ట్ లేదు కాన్స్టిట్యూషన్ లో. ద స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యునో అన్రిక్వైర్డ్ స్టేట్మెంట్. ఇది కావాలని చెప్పి కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇచ్చాడు ఈ స్టేట్మెంట్. ఎక్కడ ఇచ్చారమ్మా? నో మినిమం నెంబర్ ఆఫ్ డేస్ అని ఎక్కడ కూడా ఇవ్వలేదు. కాన్స్టిట్యూషన్ అసలు మెన్షన్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. ఎక్కడ నిన్నారమ్మా? ఈజ్ ఎన్ ఎనీసే. కాకపోతే ఆన్ అన్ యావరేజ్ గా 120 to 130 డేస్ అనేది మనం కన్వెన్షనల్ గా మనం ప్రిపేర్ అవుతామే కానీ, బట్ దేర్ ఈజ్ నో మినిమం అనేది ఎక్కడ, అసలు ఆ డేస్ అనే టాపికే లేదు. డేస్ అనేది కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేశారా లేదని పక్కన పెట్టండి. అసలు కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ దేర్ ఇస్ నో క్లారిటీ దట్ డేస్ అనే స్టేట్మెంట్ అనేది లేదు. అసలు లేని తీసుకొచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేశాడు. ఎస్, సెషన్స్ అనేది ఉంది ఇక్కడ. కరెక్టే, ఇనే ఇయర్ అని చెప్పేస్తున్నాడమ్మా. అదే చెప్పాను కదా, కొంచెం కన్ఫ్యూజ్. నాకు తెలిసినంత వరకు ఈ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్.
బై డిఫాల్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఇచ్చారు, కానీ ఉంది అని ఎక్కడ చెప్పలేదు, లేదని కూడా ఎక్కడ చెప్పలేదు. మీరు అన్నట్టు సార్ ఉంది అని ఏమన్నా ఉందా కనీసం ఆల్టర్నేట్? సరే మనము రివర్స్ రెసిప్రోకల్ వద్దాం, రివర్స్ వచ్చేద్దాం. ఉంది అన్న కనీసం ఏమన్నా ఉందా? అట్లీస్ట్ ఆ డేస్ అనేది ఎక్కడన్నా మెన్షన్ చేశారా కాన్స్టిట్యూషన్ లో, ఇగో ఇన్ని రోజులు కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి? అది కూడా చెప్పలేదు కదా. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. నిజం చెప్పాలంటే నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, మీరే కాదు మీలాగా నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ నాకు ఎక్కడో తేడా కొట్టింది, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటేనే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా 7 ఏళ్ళు 8 ఏళ్ళు, ఇది లేదన్న సంగతి నాకు తెలుసు. అందుకే నేను కొంచెం రిస్క్ తీసుకోలేకుండా ఇదే కరెక్ట్ అని పెట్టాను. రుచిత ఇంకా నీకు క్వశ్చన్ క్లారిటీ రాలేదనుకుంటా, ఐ థింక్ యూ డిడ్ గెట్ ద క్లారిటీ. ఈ అంశం అనేదే లేదు, కాన్స్టిట్యూషన్ లోనే మెన్షన్ చేయలేదు. ఓకేనమ్మా, పార్లమెంట్ అని క్లియర్ గా మెన్షన్ చేశాడు కదా, హి హస్ సెడ్ దట్ ఇన్ పార్లమెంట్. మేబీ అది నేను క్రాస్ చెక్ చేస్తాను, ఐ క్రాస్ చెక్ ఇట్, మేబీ ఇట్ మైట్ బి ఎ కాంట్రవర్షియల్, మీకు అది కూడా ఉంది. బట్ నాకు మాత్రం కీలో అయితే మాత్రం ఇదే వచ్చింది, ఐ హావ్ సర్చ్ ద కీస్. చాలా మంది వన్ ఓన్లీ అని పెట్టారు. సో మేబీ మీరు కూడా అదే అయిండొచ్చు అనుకుండొచ్చు, ఓన్లీ 10% కరెక్ట్ పెట్టడం జరిగింది. మేబీ దోస్ 10% ఆల్సో హావ్ సీన్ ద కీస్. అయితే ఐ కెన్ జస్టిఫై విత్ ద ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ అనేది మీరు కాంట్రవర్షియల్ అనుకుంటే మాత్రం ఫస్ట్ అండ్ స్టేట్మెంట్స్ అనేది చెప్పగలుగుతాను. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ 3 సెషన్స్ ఆ మ్యాండేటరీ? మ్యాండేటరీ 2 సెషన్స్ అమ్మా, 3 కాదు అక్కడ. కానీ ఎక్కడ కూడా 2 అని కూడా మెన్షన్ చేయలేదు. ద గ్యాప్ బిట్వీన్ 2 సెషన్స్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 6 మంత్స్ అనేది మాత్రమే ఉంది. అర్థమవుతుందా? రెండు సమావేశాల మధ్య ఉన్న ఆంతరం ఏదైతే ఉందో, ఓకేనమ్మా, ఆంతరం అనేది 6 నెలలకి మించడానికి వీలు లేదని మాత్రమే ఉంది, కానీ 3 అనేది ఎక్కడ కూడా లేదు. అంటే మినిమం టు మ్యాక్సిమం అన్లిమిటెడ్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ సమ్మన్ సెషన్స్ పార్లమెంట్ ఎట్ ఎనీ టైమ్స్? ఎస్, అకార్డింగ్ టు ఆర్టికల్ 85, ఎస్ హీ క్యాన్. ఎన్నిసార్లు అయినా సమావేశపరచవచ్చు, అది బడ్జెట్ అయిండొచ్చు. అలాంటి అత్యధికంగా సమావేశాలు నిర్వహించింది ఎవరు? మొహమ్మద్ ఫక్రియుద్దీన్ అహ్మద్. ఐ థింక్ ఇందిరాగాంధీ వచ్చేసి 1 సంవత్సరంలో 11 సెషన్స్ పెట్టింది. 11 సెషన్స్ తెలుసా, హయ్యెస్ట్ అనమాట. ఏ ప్రధానమంత్రి కూడా 1 సంవత్సరంలో అన్ని సెషన్స్ అనేది మెన్షన్ చేయలేదు. సో ప్రెసిడెంట్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అయిండొచ్చు, డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ అయిండొచ్చు, లేకపోతే స్టేట్ ఎమర్జెన్సీ అయిండొచ్చు, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అయిండొచ్చు, ఏదైనా సరే హీ క్యాన్ సమ్మన్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ హిస్ ఓన్ చాయిస్ అండ్ డిజైర్స్, ఆఫ్ హిస్ ఎక్కడ ఫిట్ అయితే అక్కడ. బట్ 3 అనేది కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, ఐ లుక్ ఓవర్ ఇట్. లేదంటే వేరే ఫ్యాకల్టీ ఎవరన్నా మీకు కొంచెం ఎన్లైటన్ చేస్తూ చూడండి అమ్మా. ఓకే, ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఐ డిస్కసింగ్. మీకు లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది తెలుసు కదా, ఫ్రీ లీగల్ సర్వీసెస్, ఉచిత న్యాయ సలహా, మీ అందరికి తెలిసిందే కదమ్మా. ఐ థింక్ ఈ పీపుల్ నో అబౌట్ ఉచిత న్యాయ సలహా. అందరికి తెలుసా ఉచిత న్యాయ సలహా? ఎక్కడ మెన్షన్ చేశారు చెప్పండి? కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి ఉచిత న్యాయ సలహా. ద గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేది ఎక్కడ మెన్షన్ చేశారు? డిపిఎస్పీస్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు, ఆదేశిక సూత్రాల్లో. ఐ థింక్ Article 39 అనుకుంటా కదా, ఎస్ Article 39(2) అనుకుంటా, ఐ థింక్ నాట్ ఏఆర్ బి, ఐ థింక్ 39(b) ఆర్ సంథింగ్, 39, ఎస్ ఫ్రీ లీగల్ సర్వీస్. దాని ప్రకారం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఉంది అయితే తెలుసు కదా, ఐ థింక్ డిపిఎస్పీస్ లో మెన్షన్ చేశారు అనేది అందరికి క్లారిటీ ఉంది. ఓకే రైట్, స్టేట్మెంట్ ఇస్ క్లియర్. అయితే వాడేం అడుగుతున్నాడంటే ఏబిసి 1, 2, 3 మూడు స్టేట్మెంట్లు ఇచ్చాడు, తెలుగు మీడియం వాళ్ళకి 2 ట్రాన్స్లేషన్ చేస్తాను. అందరూ చూడండి, పర్సన్ విత్ అండ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దాన్ 1 లాక్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేది, ఉచిత న్యాయ సలహా అనేది ఒక వ్యక్తికి, ఓకేమా, ఒక ఇండివిజువల్ కి ఆ యొక్క వార్షిక ఆదాయం 1 లక్ష రూపాయల లోపల ఉన్న వాళ్ళకి ఇస్తారా? స్టేట్మెంట్స్. సెకండ్ స్టేట్మెంట్ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ అనేది 2 లక్షల లోపల. ట్రాన్స్జెండర్ అంటే తెలుసు కదమ్మా, అటు స్త్రీలింగము అటు పుల్లింగము కాని వాళ్ళు ఎవరైతున్నారో ట్రాన్స్జెండర్స్, వాళ్ళకి వార్షిక ఆదాయం 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి ఉచిత న్యాయ సలహా ఇస్తారా? సెకండ్ స్టేట్మెంట్. ఓబీసీలు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు కదా, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఇతర వెనుకబడిన వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది, ఓబీసీ ఎవరైతున్నారో వాళ్ళకి 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉంటే వాళ్ళకి ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేది ఇస్తారా? థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్ తెలుసు కదా, వయోవృద్ధుల, ఎవరైతే వయోవృద్ధులు ఎవరైతున్నారో
వాళ్ళకి ఉచిత న్యాయ సలహా ఇస్తారా? ఇది 1, 2, 3, 4 స్టేట్మెంట్స్. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. సో ఆప్షన్స్ లో 1 and 2, 3 and 4, 2 and 3, 1 and 4 ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. అందరూ కూడా పోల్లోనే పార్టిసిపేట్ చేయండి అమ్మా. సమ్ వాట్ డిఫికల్ట్, టఫ్ టఫ్ క్వశ్చన్. ఎవరైతే కీ చూసారో వాళ్ళకి ఈజీయే, కీ చూడని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా టఫే. ఎందుకంటే ఇంత డెప్త్ గా నాకు తెలిసినంత వరకు ఏ క్యాండిడేట్ కూడా చదవడు. ప్రీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే పై పైన చదువుతారే కానీ ఓబీసీ బీసీ ఎస్సీ సీనియర్స్ అనేది ఉండదు. బట్ కొంతమందికి ఐడియా ఉంటుంది, దోస్ స్టడీడ్ ఇన్ డెప్త్. ఎవరైనా ఫ్యాకల్టీ చెప్పారమ్మా? జనరలైజ్ గా అడుగుతున్నా, నాకు తెలియదు. డస్ ఎనీబడి ఫ్యాకల్టీ సే మన అన్అకాడమీలో ఏపీఎస్సీ టీఎస్పీసీలో చెప్పారా ఇది? డిడ్ సే, డిడ్ ది సే? ఎస్ నో ఉంటే చెప్పండి, ఎందుకంటే మంచిది కదా, ఈవెన్ అదర్స్ కెన్ లిజన్. చెప్పే కదా మా ప్రతి ఫ్యాకల్టీ ఏదో ఒకటి మిస్ అవుతా ఉంటాడని చెప్పేసి, 100% వి కాంట్ గివ్ అని చెప్పేసి. ఆప్షన్స్ చేస్తే గెస్ చేయొచ్చు అంటారా? ఎస్, బై సీయింగ్ ఆప్షన్స్ వీ కెన్ ఈజీలీ గెస్ ఇట్. మనం కొన్ని గెస్ చేయొచ్చు, బట్ ట్రై చేయండి అమ్మా. 50% ఏమో కొంచెం ఈజీగా పెట్టారు. ఓకే, సీనియర్ సిటిజన్ ఆప్షన్ చూసి గెస్ చేశారా? కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు, వీ కెన్ డూ ఎలిమినేషన్. మనకు ఆన్సర్ తెలియకపోయినా కానీ దీంట్లో ఈజీగా ఎలిమినేట్ చేసి తెలుసా మీకు? యూ నో దట్ వీ కెన్ ఈజీ ఎలిమినేట్ ఇట్స్. అర్థమైందా? ఎక్కడ కూడా ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేది సెక్షన్ వైజ్ గా కేటగరైజ్ చేశారమ్మా. మీరు కాల్ ఒకసారి లీగల్ సర్వీసెస్ లీగల్ సెల్ చూడండి, దిడ్ దే కేటగరైజ్ క్యాస్ట్ వైజ్? ఇంత క్యాస్ట్ ఉంటే ఎంత ఉందని చెప్పేసి ఎక్కడన్నా విన్నారా? ఐ మీన్ ఆ టాపిక్ చదివేటప్పుడు అన్నా కూడా సిటిజన్స్ ని దృష్టిలో పెట్టుకునే వెళ్ళింది, కానీ ఇన్కమ్ ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళింది. ఆదాయ పరిమితి సిటిజన్స్ ఆ పౌరులు అనే ఉంది, కానీ ఎస్సీలని బీసీలని ఎస్టీలని ట్రాన్స్జెండర్ అనేది ఎక్కడ కూడా లేదు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్, ఓకేనమ్మా? ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆ యొక్క వ్యక్తిగత ఆదాయం అనేది, ఒక వ్యక్తిగత ఆదాయం అనేది, వార్షిక ఆదాయం అనేది 1 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎస్, అండ్ సీనియర్ సిటిజన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఇన్కమ్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ యాన్యువల్ ఇన్కమ్, 60 అబో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు పూర్ క్లాస్ కి సంబంధించిన వాళ్ళు, ఓకేనమ్మా, వీకర్ సెక్షన్స్ కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు కూడా కొంచెం ఓల్డ్ ఏజ్ కాబట్టి వీళ్ళు కూడా వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఇన్కమ్స్ అనేది వీళ్ళకి ఉన్నా కానీ తక్కువే, వీళ్ళకి అసలు ఇన్కమ్సే ఉండవు కాబట్టి వీళ్ళిద్దరిని దృష్టి కొన్ని ఎలిమినేటెడ్ ఆప్షన్స్ ట్రై చేయొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు కొత్తగా ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం టఫ్ పెట్టే, డిఫికల్టే క్వశ్చన్ కూడా, ఇట్ ఇస్ సమ్వాట్ డిఫికల్ట్, ఓకేనమ్మా? ఓకేమా? అయితే మీకు అందరికి ఒక క్వశ్చన్ అడగనా, సబార్డినేట్ క్వశ్చన్, సప్లిమెంటరీ క్వశ్చన్ కూడా అడగనా? షల్ ఐ ఆస్క్ సమ్ సప్లిమెంటరీ క్వశ్చన్? ఆ సందర్భం వచ్చింది అడుగుతున్నాను. సుప్రీంకోర్టు అయినా సరే, హైకోర్టు అయినా సరే, డిస్ట్రిక్ట్ కోర్టు అయినా సరే, కేసు వాల్యూ, సపోజ్ ఒక సివిల్ కేసు అనుకుందాం, సివిల్ కేసు వాల్యూ ఎంతకంటే ఎక్కువగా ఉంటే ఆ ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 1 లక్ష రూపాయల కంటే వర్త్ వాల్యూనా ఫ్రీ లీగల్ సర్వీసెస్? 10 లక్షల రూపాయల వర్త్ కంటే ఎక్కువ అంటే, ఇక్కడ కేసు వాల్యూ చెప్తున్నాను, ప్రాపర్టీ అసెట్ కేసు వాల్యూ ఉంటుంది కదా, ఆస్తు, ఆస్తికి సంబంధించిన సివిల్ కేసెస్, మ్యారేజ్ కానీ డైవర్స్ కానీ. ఇక్కడ నేను ఇన్కమ్ గురించి, యాన్యువల్ ఇన్కమ్ గురించి కాదు, ఆ కేసు వాల్యూ గురించి మాట్లాడుతున్నాను. కేసు వాల్యూ 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ వాల్యూ ఉంటేనే కేసెస్ అనేది సుప్రీంకోర్టు హైకోర్టు అనేది ఫ్రీ లీగల్ సైడ్కి వెళ్తుందా, లేదంటే 10 లక్షల కంటే ఎక్కువ వర్తుంటేనా, లేకపోతే ఇంకోటి వచ్చేసి 5 లక్షల వర్త్ కంటే ఎక్కువగా ఉంటేనా, 5 లాక్స్ కంటే ఎక్కువ ప్రాపర్టీ వాల్యూ కానీ ఆస్తి విలువ ఎక్కువగా ఉంటేనా, లేదంటే ఎటువంటి లిమిట్ అమౌంట్ లిమిట్ అనేది లేదా, ఎటువంటి ఆదాయం అనేది ఆ కేసుకి సంబంధించిన ఆస్తికి సంబంధించిన ఆఖరికి 1 రూపాయి అయినా సరే ఆస్తి కోల్పోయినా కానీ నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చా? ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. అందరు కూడా పోల్లో పార్టిసిపేట్ చేయండమ్మా ప్లీజ్. 1 లక్ష రూపాయలు కడితే వర్త్ అంటేనే ఫ్రీ లీగల్ సర్వీసా, 10 లక్షలకా, 5 లక్షల, ఎటువంటి మానిటరీ లిమిట్ అనేది లేదా, ద్రవ్య పరిమితి అనేది లేదా? ఆల్మోస్ట్ ఎవ్రీబడి హాస్ కెప్ ద రైట్ ఆన్సర్, 60% హావ్ కెప్ ద రైట్ ఆన్సర్, దగ్గర దగ్గర 60% మంది కరెక్ట్ ఆన్సర్ పెట్టడం జరిగింది. ఇంకా 20 సెకండ్స్ ఉన్నాయమ్మా. సి, సబార్డినేట్ క్వశ్చన్స్, సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాను, సో మీరు కూడా కొంచెం షార్ప్ ఉంటాయి కదా మీ బ్రెయిన్స్ కూడా.
సో 5 సెకండ్స్ అయిపోయింది. 4, 3, 2, 1. వన్. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్? దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ ద మానిటరీ లిమిట్ ఫర్ ద కేస్. ఎటువంటి మానిటరీ లిమిట్ అనేది లేదు. నాకు తెలిసి ఇది ప్రతి ఫ్యాకల్టీ చెప్పే ఉంటారు మీ అందరికి కూడా. ఆ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఆ యొక్క ఎక్కడ చెప్పింటారంటే మనకి సివిల్ అపిలేట్స్లో చెప్పింటారు. ఓకే, సివిల్ అపీల్ అని ఉంటుంది మనకి తెలుసు కదా, ఆర్టికల్ 132 అనుకుంటా సివిల్ అపిలేట్స్. ఆ సివిల్ అపిలేట్స్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు కింది న్యాయస్థానాలు పై న్యాయస్థానాలు వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆదాయ పరిమితి లేకుండా ఎంత ఒక్క రూపాయి నష్టపోయినా కానీ న్యాయం జరగాల్సిందే అన్న ఉద్దేశంతో. హోప్ యూ పీపుల్ ఆల్రెడీ నో దట్. సో ఇది కొంచెం నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యానమ్మా, ఇది నేను కూడా పెట్టలేకపోయాను. కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ అనేది నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది. యాక్చువల్ ఇది మన ఇండియన్ సబ్జెక్ట్ కాదు, ఇండియన్ కంటెస్ట్ లో చేయలేదు. బట్ స్టిల్ ట్రై టు ఆన్సర్ ఇట్, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ప్లీజ్ టిల్ ఉప్పు చిన్న ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అంటే ఏంటి అని అడిగాడమ్మా. ఇక రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అంటే ఏంటి అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కన్ఫ్యూజన్ ఫర్ మీ. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అంటే అది పార్లమెంటా, ప్రెసిడెన్షియలా, డెమోక్రటికా, అన్డెమోక్రటికా, సోషలిస్టికా, కమ్యూనిస్టికా అని పక్కన పెడితే నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసాను, ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు చూడండి, రివర్స్ అంటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనకు తెలియనప్పుడు నేను ఎలా అబ్జర్వ్ చేసాను అంటే ఆప్షన్స్ ను ఇండివిజువల్ గా అబ్జర్వ్ చేయలేదమ్మా. ఇండివిజువల్ గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం కాదు, ఇక్కడ లెజిస్లేచర్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ మల్టీ పార్టీ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసినట్టు వాడు ఏ కంటెస్ట్ లో అడిగాడంటే మేబీ లెజిస్లేచర్, మేబీ డెమోక్రటిక్ పద్ధతిలో అడిగాడని అనిపించింది నాకు. అంటే ఇంకా ఆటోమేటిక్ బై డిఫాల్ట్ గా మన బ్రెయిన్ అనేది అటు వెళ్ళిపోవాలి. ఇంకా ఆ ఆలోచన శక్తి అనేది, అరే వీడే అడిగాడు క్వశ్చన్ అడిగాడు, కానీ ఆప్షన్స్ చూసి కూడా మనం కొంచెం ఒక్కోసారి క్వశ్చన్ కూడా అనాలిసిస్ చేయొచ్చు. వీ కెన్ ఈజీ అనాలిసిస్. అలా చూసుకుంటే గవర్నమెంట్ పై లెజిస్లేచరా, శాసన నిర్మాణం ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వమా, అదే విధమా పాపులర్ గవర్నమెంట్ ఆ ప్రాముఖ్యత అంటే చాలా చాలా ఫేమస్ పాపులర్ అంటే కదమ్మా, చాలా పాపులర్ ఉన్న విశిష్టమైన ప్రభుత్వమా, మల్టీ పార్టీ గవర్నమెంటా అంటే బహుళ పార్టీకి సంబంధించిన ప్రభుత్వమా, లిమిటెడ్ గవర్నమెంటా పరిమితమైన ప్రభుత్వమా. యాక్చువల్గా ఇది ప్రీవియస్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్. ఇది కూడా యూపీఎస్సీలోనే ప్రీవియస్ క్వశ్చన్ తెలుసా, ఈవెన్ గ్రూప్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ అడిగాడు. ఇది రిపీటెడ్ క్వశ్చన్ యూపీఎస్సీ టైంలో, యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే చాలా 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 రేర్. ఒక్కసారి అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడగడు వాడు ప్రిలిమ్స్ లో, అలాంటిది రిపీటెడ్ అడగడం జరిగింది. సో నాకు ఈ క్వశ్చన్ ఎలా ఉందంటే ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయనమ్మా. ఆల్రెడీ కీ చూసిన వాళ్ళు ఓకే నో ప్రాబ్లం, కీ చూడని వాళ్ళు ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్స్. రాజ్యాంగ పరమైన ప్రభుత్వం కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్. నాకు అర్థమైందంటే ఇండియన్ కంటెస్ట్ లో ఒకసారి అడిగినట్టు అనిపించింది, ఇంగ్లాండ్ లో కూడా కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. సో సింపుల్ చెప్పాలంటే మన ప్రజా శాసన నిర్మాణం, శాసన వ్యవస్థ ద్వారా నిర్మాణమైన ప్రభుత్వం అనేది కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అనేది మెజారిటీ రూలింగ్ పరంగా చూసుకుంటే ఏంటి మనది గవర్నమెంట్ బై లెజిస్లేచరా. యాక్చువల్ ఒక్కోసారి ఇది కూడా కరెక్ట్ అనిపిస్తుంటుంది, కాకపోతే ఒక్కోసారి ఇది కూడా కరెక్ట్ అనిపిస్తుంటుంది, ఇదైతే కాదు ఈజీగా మనది ఇది కూడా ఒక్కోసారి కరెక్ట్ అనిపిస్తుంటుంది. కానీ ఆప్షన్స్ కీలో చూస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఎస్ ఆప్షన్. మీ అందరికి డౌట్ రావచ్చు సార్ ఆప్షన్ ఏ కరెక్టే కదా, మాకు బల్ల బుద్ధి తెలుసు మాకు ఆన్సర్ అన్న వాళ్ళకు ఐ జస్ట్ ఆన్సర్. పాపులర్ అనేది కాదు, మల్టీ పార్టీ అనేది కాదు. ఇక్కడ మల్టీ పార్టీ బదులు మీరు అలయన్స్ అని ఉంటే కరెక్ట్ అయ్యింది, కానీ మల్టీ పార్టీ గవర్నమెంట్ కాదు మనది, అలయన్స్ గవర్నమెంట్, సంకీర్ణ ప్రభుత్వాలు మనకి. సో ఇది రూల్డ్ అవుట్ ఇక్కడ మీకు ఒకటి, ఓకేనామా. సో గవర్నమెంట్ బై లెజిస్లేచర్, లెజిస్లేచర్ అన్నామంటే మనకి బైలేటరల్ కూడా ఉంది, బై క్యామరలిజం అనేది కూడా ఉంది, ద్విసభ విధానం అనేది కూడా ఉంది. ఒక్కొక్కసారి ఆల్సో జస్టిఫైడ్. ఇక్కడ ఆప్షన్స్ లో నేను చూస్తే నెట్ లో సెర్చ్ చేస్తే మీకు ఎలా సాటిస్ఫై చేయాలని చూస్తే ఇక్కడ చూడండి అమ్మా. సో కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఇండియన్ కంట్రెస్ట్ లో కూడా చూస్తే దేర్ ఆర్ సమ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, చూసారా. అంటే మన యొక్క ప్రభుత్వాలకి ఎప్పటికప్పుడు కూడా క్వశ్చన్ హవర్స్ అని చెప్పేసి, లేకపోతే జీరో హవర్ అని చెప్పేసి, ఆ యొక్క ప్రతిపక్షాలకి ఏదైతే ఉన్నాయో, అపోజిషన్ పార్టీస్ ఏదైతున్నాయో, ఈ యొక్క ప్రభుత్వాలకి పూర్తిగా స్వేచ్ఛ అనేది ఉండదు. అప్పుడప్పుడు రూలింగ్ పార్టీస్ కూడా కొన్ని పరిమితులు అనేది ఉంటాయి, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేయరు. మనకి జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఎప్పటికప్పుడు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడుతుందా లేదా? మనకి న్యాయ వ్యవస్థ అనేది కూడా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా కానీ, ప్రభుత్వాలు ఎన్ని శాసనాలు జారీ చేసినా కానీ అడ్డు అదుపులో పెడుతుందా లేదా?
ఎప్పటికప్పుడు తన పరిమితి స్థాయి పరిధి దాటి తన జ్యూరిస్డిక్షన్ దాటి మీరు వెళ్ళలేరు. మీ యొక్క పరిధిలో మాత్రమే రాజ్యాంగానికి అనుగుణంగానే మీరు చట్టాలు శాసనాలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులు హైకోర్టులు ముట్టుకాయలు వేస్తున్నాయి లేదా అటు కేసీఆర్ కి ముట్టుకాయలు వేస్తున్నాయి, అటు జగన్మోహన్ రెడ్డికి వేస్తున్నాయి, అటు నరేంద్ర మోడీకి వేస్తున్నాయి. సో మన కంప్లీట్ లిబర్టీ గవర్నమెంట్స్ అనేది కాదమ్మా. సో దేర్ ఆర్ సమ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఆఖరికి అమిత్ షా కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చట్టాల విషయంలో కొన్ని డెసిషన్స్ విషయంలో ఎన్పిఆర్ కానీ ఎన్ఆర్సీ కానీ ఎన్సీఆర్ విషయంలో వెనక్కి తగ్గడం జరిగింది అనమాట. సో కంట్రోల్డ్ గా ఉన్నారంటే సిన్స్ బికాస్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ అనేది ఎక్కడైతే మనకి తేడా కొడుతుందో ఆ డిఫరెన్సెస్ ఎక్కడ ఒపీనియన్స్ వస్తాయో అప్పుడు కొంచెం వీళ్ళు కంట్రోల్డ్ గా ఉంటారు. క్లియర్ ఎవరీవన్? ఎస్, కంట్రోలింగ్ అనేది ఉంది, నియంత్రణ అనేది ఉంది. ఇట్స్ సమ్ వాట్ వెరీ టఫ్ క్వశ్చన్ ఫర్ స్టార్టర్స్ అండ్ న్యూ కమర్స్. ఓకేనా? ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి కొంచెం కష్టమే క్వశ్చన్ అనేది. ఇట్స్ వెరీ టఫ్ క్వశ్చన్. మీరు పెట్టకపోయినా కానీ పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఇది పెట్టండి అమ్మా. సో పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కింది వాటిలో ఏది కరైనది? పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఇల్ మధుమంగ అందరు కూడా పోల్లోని పార్టిసిపేట్ చేయండి అమ్మా. డోంట్ ఎవర్ పార్టిసిపేట్ ఇన్ దిస్ వన్. ఏది వాట్ యు కాల్ సెక్షన్ లో కామెంట్ సెక్షన్ లో టైప్ చేయకండి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కింది వాటిలో ఏది కరెక్ట్, ఏది కరెక్ట్, ఏది సరైనది అనేది క్వశ్చన్ ఆప్షన్ అనమాట. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ రిప్రజెంట్ ఇన్ ద గవర్నమెంట్. పార్లమెంట్ ప్రభుత్వం ఆ యొక్క ప్రభుత్వంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రాతినిధ్యం వహిస్తాయా? ఇది ఆప్షన్ ఏ. అర్థమైందమ్మా క్వశ్చన్? ఏ ఆప్షన్ ఏ అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ప్రభుత్వాలలో ఓకే, ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఓకే, గవర్నమెంట్ ఏర్పాటు చేసే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు అనేవి ప్రాతినిధ్యం వహిస్తాయా? ఇది నెంబర్ ఏ, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, ద గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ అండ్ కెన్ బి రిమూవ్డ్ బై ఇట్. అంటే ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో ఎవరికి జవాబుదారితనంగా ఉంటుందమ్మా? ఆ యొక్క పార్లమెంట్ తరహా వ్యవస్థకి జవాబుదారితనం ఉందా? అండ్ ఆ ప్రభుత్వాన్ని ఆ యొక్క పార్లమెంట్ అనేది తొలగించవచ్చా? అదే ఆ లెజిస్లేచర్ ఏదైనా శాసన వ్యవస్థ అనేది తొలగించవచ్చా? ఆ పార్లమెంట్ కానీ శాసన వ్యవస్థ కానీ తొలగించవచ్చా? ద గవర్నమెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై పీపుల్, ప్రజల ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వమా? అండ్ కెన్ బి రిమూవ్డ్ బై దెమ్మా? ప్రజల ద్వారా ఏర్పడ్డది, ప్రజల ద్వారానే తొలగించే ప్రభుత్వమా? ఇది ఏ పార్లమెంట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్? ఆప్షన్ సి వచ్చేసి గవర్నమెంట్ ఈజ్ చూసెన్ బై ద పార్లమెంట్. ప్రభుత్వం ఏమో ప్రభుత్వం ఏమో పార్లమెంట్ చూజ్ చేసుకుంది, బట్ ఇట్ కెనాట్ బి రిమూవ్డ్ బైట. కానీ అదే పార్లమెంట్ అనేది తొలగించలేదా? ప్రభుత్వం అనేది పార్లమెంట్ చూజ్ చేసుకుంటుంది, అదే ప్రభుత్వం అనేది పార్లమెంట్ ని తొలగించలేదా? సో ఇవన్నీ కూడా నాలుగు స్టేట్మెంట్స్ అనమాట. ఐ థింక్ తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఓకేనా? అన్ని రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం కల్పిస్తున్నాయి, గవర్నమెంట్ అనేది ఆ యొక్క ఏమంటారు పార్లమెంట్ కి జవాబుదారితనం ఉంటుంది, లేకపోతే నియమ నిబద్ధులై ఉంటారు అండ్ వాళ్ళని తొలగించవచ్చు, పార్లమెంట్ తొలగించవచ్చు. ద గవర్నమెంట్ ఈస్ ఎలక్టెడ్ బై పీపుల్, ప్రభుత్వం అనేది ప్రజల ద్వారా ఎన్నుకోబడింది. అండ్ క్యాన్ బి రిమూవ్డ్ బై దెన్, ప్రజల ద్వారానే తొలగిస్తాము. ద గవర్నమెంట్ ఈస్ చూసన్ బై పీపుల్ పార్లమెంట్, ప్రభుత్వం అనేది ప్రజల ద్వారా పార్లమెంట్ ద్వారా ఏర్పడింది, బట్ కెనాట్ బి రిమూవ్డ్ బై ఇట్, పార్లమెంట్ ద్వారా తొలగించలేము. ప్లీజ్ పార్టిసిపేట్. సమ్ వాట్ ఇంట్రెస్టింగ్, సమ్ వాట్ డిఫికల్ట్, బట్ సెన్సిబుల్, సెన్సిబుల్ క్వశ్చన్. ప్రజలు గవర్నమెంట్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ పబ్లిక్ అండ్ దిస్ వన్. థర్టీ సెకండ్స్ మోర్, ఐ కెన్ జస్టిఫై ద స్టేట్మెంట్స్. తప్పు పెట్టిన వాళ్ళందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. కన్ఫ్యూజన్ ఉందా లేకపోతే ఈజీగా ఉందా అమ్మా బిట్? యూపీఎస్సీలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒకరికి టఫ్ అనిపించింది, ఒకరికి ఈజీ అనిపిస్తుంది, ఒకరికి ఈజీ అనిపించింది, ఒకటి టఫ్ అనిపిస్తుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ యూపీఎస్సీ. క్లియర్? కన్ఫ్యూజ్డ్ ఈజీ, కన్ఫ్యూజ్డ్ ఈజీ. 60% కరెక్ట్ పెట్టడం జరిగింది. ఇదైతే అబ్సల్యూట్లీ రాంగ్ కదా. సి ఒకటైతే ఎలిమినేట్ చేయొచ్చు కదా. మనకు ఆన్సర్ తెలియకపోయినా కానీ ఎలిమినేషన్కి వెళ్ళిపోతాం. మీ అందరూ తెలిసింది కదమ్మా, మనకు ఆన్సర్ తెలియకపోయినా కానీ ఎలిమినేషన్ పద్ధతి. సో ఇదైతే ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎస్, ద గవర్నమెంట్ ఈజ్ చూసన్ బై ద పార్లమెంట్, బట్ కెనాట్ బి రిమూవ్డ్ బై ఇట్ అనేది కూడా ఎలిమినేట్ చేయొచ్చా లేదా తొలగించలేదా? తొలగిస్తుంది ఈజీగా.
అదే ఎన్నుకుంటుంది, పార్లమెంట్ ఎన్నుకుంటుంది, పార్లమెంట్ తొలగిస్తుంది కదా. ఇది కూడా ఈజీ ఎలిమెంట్ చేయొచ్చా లేదా? ద గవర్నమెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ద పీపులా, ఇది కూడా ఎలిమినేషన్ అమ్మా, ఇది కూడా ఎలిమినేషన్. మన ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకుంటారా? నో 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 నో, పార్లమెంటరీ తరహాలో ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకోరు, ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. అక్కడ కన్ఫ్యూజ్ అయింటారు మీరు. అర్థమవుతుంది అర్థం కావట్లేదా? మన యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజల, మన యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజాప్రతినిధుల. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతున్నారో, అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరు? మన ఎంపీలు. ఎంపీలు అంటే ఎవరు? పార్లమెంటు. పార్లమెంట్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటుందా, ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా? ఎంపీలే కదా, ఎంపీలు అందరు కూర్చొని మెజారిటీ పద్ధతినే కదా ఎన్నుకునేది, అదే ఆప్షన్. అండ్ తొలగించేది ఎవరు? వాళ్ళే కదా. ద గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్స్, ఆబ్వియస్లీ. ప్రభుత్వం అనేది విశ్వాసం అనేది ఉంటుందా లేదా? ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం అయి ఉండొచ్చు, జగన్మోహన్ గారి ప్రభుత్వం అయి ఉండొచ్చు, టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం అయి ఉండొచ్చు, ఖచ్చితంగా బాధ్యత వహిస్తుందా లేదమ్మా? ఇస్ ఇట్ రెస్పాన్సిబిలిటీ దిస్ లోక్సభ నాట్ పార్లమెంట్ కి? ఆబ్వియస్లీ ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పార్లమెంట్. అండ్ వాళ్ళు తొలగించవచ్చా లేదా? ఎస్, నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా, అవిశ్వాస తీర్మానం ద్వారా అదే పార్లమెంట్ వాళ్ళని తొలగించవచ్చు. ఓకే, అవిశ్వాస తీర్మానం ద్వారా, నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా ఇట్ క్యాన్ రిమూవ్ ఇట్. సో ఇక్కడ మీకు ఆన్సర్ తెలియకపోయినా కానీ కొంచెం ఎలిమినేషన్ పద్ధతి కొంచెం ఉపయోగిస్తే యూ దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ దిస్ ఆన్సర్. ఇదనే ఈజీ ఎలిమినేటెడ్ ఇదనేది ఈజీ కెనాట్ బి రిమూవ్డ్ బై ద బైట్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ఫిక్స్డ్ టర్మ్. ఇది కూడా తప్పు. అట్లీస్ట్ రిమూవ్డ్ బైట్ అన్న కాకపోయినా ఫిక్స్డ్ టర్మ్ లో అనేది ఇక్కడ ఈజీగా ఎలిమినేట్ చేసేచ్చు. ఈ రెండు కూడా, ఈ రెండిట్లో మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. సార్ మన ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకోవచ్చు కదా, అండ్ రిమూవ్డ్ బై దేమ్, ఇది కూడా కరెక్టే కదా అని మీకు ఆన్సర్ అయ్యిండొచ్చు. కాకపోతే పార్లమెంటరీ తరహా అనేది క్లియర్ అడిగేది ఉంది. సార్ మరి ఇదేమవుతుందంటే ఇది ప్రెసిడెంటల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అమ్మా, ఇది రాష్ట్రపతి తరహా ప్రభుత్వం. మన ట్రంప్ ఉన్నాడు కదా, డొనాల్డ్ ట్రంప్, ఆ డొనాల్డ్ ట్రంప్ కి ఇది వర్తిస్తుంది. అర్థమైందా? మన ఇండియా లాంటి పార్లమెంట్, ఇంగ్లాండ్ లాంటి పార్లమెంటరీ తరహా వ్యవస్థకి ఇది సెట్ అవుతుంది. ఇది ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ కి ఇది సెట్ అవుతుంది. అందరికి అర్థమైందా? ఇంకా రాష్ట్రపతి తరహా పరిపాలనలకేమో థర్డ్ ఆప్షన్ కరెక్ట్. మన లాంటి పిఎం ఉంటాడు కదమ్మా, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి బి కరెక్ట్, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కి సి కరెక్ట్. ఈ బిట్ అనే మీరు ఎప్పుడు చెప్పగలుగుతారు, ఎప్పుడు పెట్టగలుగుతారంటే, ఇఫ్ యూ నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ దిస్ పార్లమెంటరీ టైప్ ఆఫ్ సిస్టమ్ అండ్ ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ సిస్టమ్ విచ్ ఐ హావ్ సెడ్. అంటే నా గ్రూప్ టూ కోర్స్ లో కంప్లీట్ కోర్స్ అందులో క్లియర్ చెప్పాను, రాష్ట్రపతి తరహా పరిపాలనకి పార్లమెంటరీ తరహా పరిపాలనకి ఎలా ఉంటుంది, ఎలా ఎన్నుకుంటారు, ఎలా తొలగిస్తారు అని చెప్పేసి క్లియర్ గా ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ నేనైతే డిస్కస్ చేశాను, ఐ డోంట్ నో వెదర్ అదర్ ఎడ్యుకేటర్స్ హావ్ డిస్కస్ ఆర్ నాట్. ఆ డిఫరెన్సెస్ అనేది తెలియాలి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అయితే ఇంట్రడక్షన్ లోనే చెప్పినట్టున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఓ ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఓ చాలానే ఉన్నాయమ్మా, మూడు క్వశ్చన్స్ ఉన్నాయి. అదర్ దాన్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు కాకుండా, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పార్ట్స్, కింది వాటిలో ఏ భాగాలు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిఫ్లెక్ట్స్ ద ప్రిన్సిపల్స్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్, హ్యూమన్ రైట్స్. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది తెలుసా? సార్వత్రిక, ఓకే, మానవ హక్కులకు సంబంధించిన ప్రకటన, అంతే కదమ్మా, సార్వత్రిక మానవ హక్కులే కదా. ఐ యామ్ రైట్ ఆర్ నాట్, ఇస్ ఇట్ ట్రూ ట్రాన్స్లేషన్? ఎస్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఐ థింక్ మీ అందరికీ తెలిసినే కదా. అది ఫండమెంటల్ రైట్స్ లోనే కాకుండా ఇంకా ఎందెందులో పొందుపరిచారు అని చెప్పేసి అని అడిగాడమ్మా. మన యొక్క రాజ్యాంగంలో ఎందులో ఎందులో పొందుపరిచాడు, ఎందులో మెన్షన్ చేశాడు అని అడుగుతున్నాడు. ప్రియాంబుల్లో మెన్షన్ చేశాడా యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ అనేది, అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మెన్షన్ చేశాడా, ఫండమెంటల్ డ్యూటీస్ లో మెన్షన్ చేశాడా అనేది ఇచ్చాడు. 1 and 2, 2, 1 and 3, 1, 2 and 3. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో సమ్ వాట్ కన్ఫ్యూజ్ క్వశ్చన్, బట్ కొంచెం ఆలోచిస్తే ఇది కూడా పెట్టొచ్చు. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్, ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద రైట్ ఆన్సర్. సో ప్రియాంబుల్ మెన్షన్ చేశారా లేదా?
ప్లీజ్ టెల్ మీ, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ అంటే ఏంది? ఆర్టికల్ 1 లో ఏముంటుంది? యుఎన్ డిక్లరేషన్ లో ఆర్టికల్ 1 ఆర్టికల్ 3 అనేది ఏమంటే మెన్షన్ చేస్తారమ్మా? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 3 కాదు, యుఎన్ ఐక్యరాజ్య సమితి ఆర్టికల్ 1 ఆర్టికల్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ అని ఉందా లేదా? సో మనకి ప్రియాంబుల్లో ఈక్వాలిటీ అనేది ఉందా లేదా? సమానత్వం అనేది ఉందా లేదా? లిబర్టీ అనేది ఉందా లేదా? ఫ్రీడమ్ అనేది ఉందా లేదా? ఇస్ ఇట్ దేర్ ఆర్ నాట్? ప్రియాంబుల్ మెన్షన్ చేశారా లేదా? ఎస్, ఇట్ హాస్ బిన్ మెన్షన్. సో ఆప్షన్ 1 ఇస్ రైట్. సరే ఇది చూద్దాం, ప్రియాంబుల్ ఉందనేది పీటికల్ ఉందని చెప్పేసి అనుకుందాం. డిపిఎస్పిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశిక సూత్రాలు నిర్దేశక నియమాల్లో ఉందా లేదా? చాలా మంది ఏమనుకుంటారంటే లేదు కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు, కానీ మీకు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒకటి ఉంది, గుర్తుందా? యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి. ఓకేమ్మా, వాట్ యు మీన్ బై యూనిఫామ్ సివిల్ కోడ్? దాన్ని మనం ఏమంటామంటే పౌర ఏమంటారు, ఐ థింక్ ఎస్ ఆర్టికల్ 44 పౌర, ఎగ్జాక్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ రావట్లేదమ్మా. కెన్ ప్లీజ్ ఎనీవన్, యూనిఫామ్ సివిల్ కోడ్ అమ్మా, అందరికి కూడా సమాన పౌర, ఉమ్మడి పౌర స్మృతి. ఎస్, ఉమ్మడి పౌర స్మృతి, ఉమ్మడి పౌర స్మృతి అనేది కూడా ఉందా లేదా? అందరు కూడా, ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, ఆల్ క్యాస్ట్ గ్రూప్స్ ఆర్ ఈక్వల్, అందరు కూడా సివిల్ రైట్స్ అనేవి, పౌర హక్కులు అనేవి కూడా అందరు కూడా సమానంగా ఉండాలని చెప్పేసి అని ఉందా లేదా? పౌర స్మృతి, అదే పౌర స్మృతి అనేది సమానంగా ఉండాలని ఉందా లేదా? ఎస్, అందరు కూడా మెన్షన్ చేశారు. ఈవెన్ మినిమం వేజెస్ యాక్ట్, కనీస వేతనాల చట్టం, ఆబ్వియస్లీ యూనివర్సల్ డిక్లరేషన్, సమాన వేతనం, ఈక్వల్ వేజెస్ యాక్ట్ ఆబ్వియస్లీ ఉంది, ఉందా లేదా? ఎస్, క్లియర్ గా మెన్షన్ చేశారా లేదా? ఎస్, ఆబ్వియస్లీ క్లియర్ గా మెన్షన్, ఆ మూడు క్లియర్ గా ఉంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను, ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ఆర్టికల్ 51 నుంచి ఆర్టికల్ 51K ఉందా లేదా? యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ లో ఆ యొక్క హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన డిక్లరేషన్ ఏ ఆర్టికల్ ఉంది అమ్మా? 51A నుంచి 51K లో ఎందులో మెన్షన్ చేశారో చెప్పండి. ప్లీజ్ టెల్ మీ, ఫ్రమ్ 51A టు 51K యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లో కెన్ ఎనీబడి సే పర్టికులర్ గా ఎక్కడన్నా చెప్పగలుగుతారా? మెన్షన్ చేశారా? రెస్పెక్ట్ విమెన్, వెరీ గుడ్. మన భారతదేశ, ఐ మీన్ ప్రపంచంలో భారతదేశ మహిళల్ని, ఓకే, మహిళల్ని గౌరవించాలి. ఇంకా 1 మినిట్ గైస్, ప్లీజ్ టెల్ ఆన్సర్స్. సారీ గైస్ కొంచెం, ఎస్, రెస్పెక్ట్ మెన్. ఇంకా శతకోటి జీవరాశుల పట్ల మీరు కనికరం చూపించాలి అని చెప్పేసి ఒకటి ఉంటుంది, గుర్తుందా? సో వీ హ్యావ్ టు నో షో సమ్ వాట్ యు కాల్, అదేదో ఉంటుందమ్మా, శతకోటి జీవరాశుల పట్ల మనం కొంచెం జాలి దయా చూపించాలనేది కూడా ఒకటి ఉంటుంది. ఐ థింక్ యు నో ఆర్ నాట్స్, అందరూ కూడా ఒకటి మెన్షన్ చేసి ఉంటారు. సో అది కూడా ఒకటి ఉంటుంది, ప్లీజ్ టేక్ దట్ వన్ యాజ్ దిస్ వన్. ఎస్, అది హ్యూమన్ రైట్స్ కరెక్ట్, బట్ ఇట్ విల్ బి అప్లికేబుల్ యూనివర్సల్. మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ దృష్టిలో పెట్టుకొని మీరు చదవకండి అమ్మా. ఎస్, సమస్త జీవ రాశుల పట్ల మనం దయా జాలి చూపించాలని చెప్పేసి అంటే కదా, యూనివర్సల్ డిక్లరేషన్ కాదా, ఓన్లీ హ్యూమన్స్ అంటేనే మనకి ఇదా? సో ఇట్ ఆల్సో కమ్స్ అండర్, కొంచెం వస్తుంది బయాసింగ్ అనేది ఉంది. అండ్ అది కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దట్ రైట్ టు డ్యూటీ టు ఎడ్యుకేట్, ఏదైతే మన 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలు ఎవరైతే ఉన్నారో, ఇట్ ఈస్ ద డ్యూటీ, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్, ఐదర్ ఆఫ్ ది పేరెంట్స్ ఆర్ ద గార్డియన్స్ ఆర్ ద గవర్నమెంట్ టు మేక్ దెమ్ స్టడీ. ఇది కూడా యూనివర్సల్ డిక్లరేషన్. సరే ఇవన్నీ పక్కన పెడితే ఆ లాస్ట్ వన్ ఆర్టికల్ 51K 11th ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, ఎస్, నవ్ ఇస్ ఇట్ ఓకే? సో 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలందరికీ కూడా సార్వత్రిక వయోజన విద్య అందించాలని చెప్పేసి కూడా క్లియర్ గా ఉందా లేదా? అది కూడా హ్యూమన్ డిక్లరేషన్ కదా, యూనివర్సల్ హ్యూమన్ డిక్లరేషన్ కదా. ఐ థింక్ అట్లీస్ట్ యూ గెట్ జస్టిఫైడ్ విత్ దిస్ స్టేట్మెంట్స్. ఇది కూడా ఉంది, ఎస్, ఆల్రెడీ 86th అమెండ్మెంట్ 2002లో క్లియర్ గా మన వాళ్ళు ఆ యొక్క ఫండమెంటల్ డ్యూటీ అనేది మెన్షన్ చేశారా లేదా, అట్లీస్ట్ దిస్ వన్.
సరే మిగతా అవన్నీ లేకపోయినా, రెస్పెక్ట్ ఉమెన్ లేకపోయినా కానీ, శతకోటి జీవరాశుల పట్ల దయ చూపాలనేది పక్కన పెట్టినా కానీ, అట్లీస్ట్ ఇదైతే ఉంది కదా. సో ప్రియాంబుల్లో మెన్షన్ చేశారు, ఫండమెంటల్ డ్యూటీస్ చెప్పారు కదా. అనాలిసిస్ అనేది ఎలా ఉండాలంటే కొంచెం అన్ని ఫండమెంటల్ డ్యూటీస్ రికలెక్ట్ చేసుకోవాలి, అండ్ అన్ని ఫండమెంటల్ రైట్స్ కాకుండా వెల్ఫేర్స్ అనేది చూసుకొని అప్పుడు మీరు ఆన్సర్ పెడితే మీకు ఆన్సర్ అనేది ఉంటుంది. కానీ తొందర తొందరగా నిర్ణయం తీసుకొని, తొందరపాటు నిర్ణయం తీసుకొని కరెక్టా కాదా ఉందా లేదా అనేది కరెక్ట్ కాదు. సో వాడు అడిగాడు అంటే మాత్రం ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ అడ్రస్, మీ బ్రెయిన్ లో తిరుగుతూ ఉండాలి. అందుకే అన్నాను 1-50 బట్టి కొట్టండి, 1-50 బట్టి కొట్టండి, 1-50 బట్టి కొట్టండి అని ఎన్నిసార్లు చెప్పానంటే క్లాసెస్ లో, ప్లీజ్ బట్టిఫై దీస్ 1-50. చూసారా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 3-4 బిట్లు 1-150 మీదే పడ్డాయి. యూపీఎస్సీలో అడిగాడంటే ఇక ఏబిపిఎస్సీ టీఎస్పీ ఎగ్జామ్స్ లో ఇంకా ఏ లెవెల్లో మిమ్మల్ని అడుగుతాడో ఒకసారి ఆలోచించండి. క్లియర్ ఎవ్రీవన్? ఎస్, అర్థమవుతుందా ఎందుకంత ఇంపార్టెన్స్ ఉందని 1-50 ఆర్టికల్స్? సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యు రిమైండ్ బట్టి మెమరైజ్ దిస్ 1-50. ఎస్, ద నెక్స్ట్ క్వశ్చన్ ఐ థింక్ బోర్ అవుతుందా, లేదంటే రేపు డిస్కస్ చేద్దామా? షల్ వి డిస్కస్ టుమారో ద రిమైనింగ్? ఇంకా చాలా ఉన్నాయి, ఐ థింక్ 4-10 వరకు ఉన్నట్టున్నాయి. మీరుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తానమ్మా. ఈవెన్ నాకు కూడా 9 o'clock క్లాస్ ఉంది కదా, ఐ టు హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉన్నట్టుంది కాబట్టి ఐ థింక్ ఐల్ స్టాప్ విత్ ద క్లాస్. అండ్ యాజ్ యూజువల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది సార్, మీ క్లాసెస్ మాకు బాగా నచ్చాయి అనుకుంటే మాత్రం ప్రమోషనల్ యాక్టివిటీ డైరెక్ట్గా తీసుకుంటున్నాము, ఏమనుకోకండి. ఐ డోంట్ టేక్ మచ్ టైం, అందరు కూడా వినండి. సో ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్, మీ ఫ్రెండ్స్ కానీ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కూడా, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ మేక్ దెమ్ టు యునో యూజ్ మై కోడ్, వెంకట్ ఎకానమీ కోడ్ అనేది యూజ్ చేయండి. ఆల్రెడీ సమ్ పీపుల్ నో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, కొంతమందికి దానివల్ల ఉపయోగాలు ఏంటనేది అందరికీ తెలిసిందే. ఈ పాటికి మీకు అర్థమవుతూ ఉండాలి కోచింగ్ ఈజ్ హౌ మచ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. కోచింగ్ లేనిది మనం చాలా కష్టం అమ్మా. ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం అనేది ఈ రోజుల్లో కష్టం, ఒకప్పుడు క్రాక్ చేసేవాళ్ళం కానీ ఈ రోజుల్లో మాత్రం చాలా చాలా కష్టం. ప్లీజ్ ఎన్రోల్ మై అప్కమింగ్ స్పెషల్ క్లాసెస్, ఫాలో వెంకటేష్ పరమంచాల. అండ్ ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే కదా, ఐఎమ్ ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి. సో ఎకానమీ 150 మార్క్స్, పాలిటీస్ 75 మార్క్స్, దగ్గర దగ్గర 225 మార్క్స్ టు 250 మార్క్స్ చేస్తాను. సో 1 subscription, సింగిల్ సబ్స్క్రిప్షన్ 7,000 rupees. గ్రూప్ 1 వినండి, గ్రూప్ 2 వినండి, గ్రూప్ 3 వినండి, అన్ని వినండి, మల్టిపుల్ ఫ్యాకల్టీ వినండి. నా పాలిటీ నా ఎకానమీ కాదు, అందరిది వినొచ్చు. నా జాగ్రఫీ కాదు, అందరు జాగ్రఫీ వచ్చు. హిస్టరీ మల్టిపుల్ ఫ్యాకల్టీస్, జాగ్రఫీ మల్టిపుల్ ఫ్యాకల్టీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ మల్టిపుల్ ఫ్యాకల్టీస్. యూ కెన్ లిజన్ యువర్ ఓన్ చాయిస్, లేదంటే బ్యాచ్ కోర్సెస్ ఉన్నాయి, ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి. కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ సిలబస్ కంప్లీషన్ మీదనే ఫోకస్ చేస్తుంటాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ ఫర్ హౌస్వైఫ్స్ అండ్ ఎంప్లాయీస్. లైవ్ అనే వినొచ్చు, రికార్డింగ్ అనే వినొచ్చు, లేదంటే డౌన్లోడ్ అనే చేసుకోవచ్చు. యూజ్ వెంకట్ ఎకానమీ. సో ప్లీజ్ ట్రై టు యూజ్ వెంకట్ ఎకానమీ కోడ్, కెన్ గెట్ 10% ఆఫ్ ది డిస్కౌంట్. యాక్చువల్లీ 7,700. సో 10% 700 వస్తే మనకి 7,000 rupees మనకి సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో మీరు 12 months అయినా తీసుకోవచ్చు, 24 months అయితే ఎవరైతే లాంగ్ టర్మ్ గ్రూప్ అని ప్రిపేర్ అవుతున్నాం సార్, మేము హౌస్ వైఫ్స్, మేము ఎంప్లాయీస్, మేము పార్ట్ టైం జాబ్ హోల్డర్స్ అనుకుంటే 11,200 చూస్ చేసుకోండి. 10% డిస్కౌంట్ వస్తే మనకి 10,000 వస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, నేను దీనికి డెడికేట్ అవుతానంటే 6 months కూడా తీసుకోవచ్చు. సో ప్లీజ్ ఇక్కడ రెఫరల్ కోడ్లో వెంకట్ ఎకానమీ కోడ్ అని యూజ్ చేస్తే డెఫినెట్గా మీకు 10% ఇదనేది వస్తుందమ్మా, వితౌట్ స్పేస్, అన్ని క్యాప్స్ లాక్ లో ఉంటాయి. 10% అనేది ఆఫ్ అనేది వస్తుంది. క్లియర్ ఎవ్రీవన్? ఎస్, ఇంకా మీకు ఏమైనా సబ్స్క్రిప్షన్ విషయం ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడే ఓపెన్ గానే ఉంటాను, ఇక్కడే ఉంటాను, యూ కెన్ ఆస్క్ మీ. సార్ మాకు ఇంకా సబ్స్క్రిప్షన్ విషయంలో కొంచెం డౌట్స్ ఉన్నాయి, వేరే ఫ్యాకల్టీ కూడా విన్నారు, ఇది గేట్ వే లాంటిదే మాత్రమమ్మా. టు ఈ డెమో వీడియోస్ అన్ని కూడా స్పెషల్ క్లాసెస్, టు నో అవర్ స్ట్రెంగ్త్ కెపబిలిటీస్ ఓన్లీ. బట్ యూ వాంట్ ఫుల్ ఫ్లెజ్డ్ కోర్సెస్, ఎకానమీ దగ్గర దగ్గర 150 గంటలు 160 గంటలు ఉంటుంది, క్వాలిటీ కూడా 100 గంటలు ఉంటుంది. ఆ 100 గంటలు 150 గంటలు స్పెషల్ క్లాసెస్ లో మేము డీల్ చేయలేము. సో నోబడి విల్ సే ఆల్ ఫుల్ ఫ్లెజ్డ్ సిలబస్ ఇన్ ది స్పెషల్ క్లాసెస్. మా లాంటి టాప్ ఎడ్యుకేటర్స్, మా లాంటి గవర్నమెంట్, ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇందులో ఉన్నారు, గుడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, అందరిది కూడా మీరు వినొచ్చు. సో ఎనీబడి ఇంట్రెస్టెడ్. అండ్ అప్కమింగ్ నా ఇండియన్ ఎకానమీ స్టార్ట్ అవబోతుంది కొత్త బ్యాచ్, అండ్ తెలంగాణ వాళ్ళకి వార్డ్ సెక్రటరీస్ ఉంది కదమ్మా, అది స్టార్ట్ అవబోతుంది. సో ఇఫ్ ఎనీబడి ఇస్ ఇంట్రెస్టెడ్, టేక్ ది సబ్స్క్రిప్షన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. 12th వరకు మనకి టైం ఉంది. థ్యాంక్ యూ సో మచ్, బై బై, టేక్ కేర్, థ్యాంక్ యూ గైస్.